சத்குரும் சாயிநாதம். స్టాఫ్ అంతా వచ్చేసారే. అవును బాబు, చిరబాబు వస్తుంటే అందరికీ ఆనందమేగా. అదిగో కళ్యాణ్ బాబు వచ్చే ఫ్లైట్ వచ్చేసింది. ఏడి కనపడ్డా? ఏంటి ఇవ్వటండి బాబు, జనం దిక్కుండానే మంచి కనపడలేదు అంటాడు. అడుగో కళ్యాణ్. ఏమి ఉందా, ఏమి టీవీ, ఏమి పర్సనాలిటీ? ఎలా ఉన్నారు? కమాన్ బేబీ. నోయా ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బుజ్జి. హలో బావా, హౌ ఆర్ యు? ఏం బావ గారు, అక్కడ తీసుకున్నది అంతా నీకోసం టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తున్నా. మీ పేరు మీద అర్చన చేస్తున్నారా? మీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు ఓకే. తీసుకో కళ్యాణ్. తీసుకో బాబు, ఇద్దరు కలుసుకో అన్నాం. థ్యాంక్ యూ. మాధవి గారు, మీరు రాసిన ఉత్తరం అందింది. విషయాలు మనం మనం తర్వాత మాట. యో వేదాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదః ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అబ్బే నాకెందుకు, ఆఫీస్ లో 24 గంటలు పనిచేసి మీ ఆయన పెట్టుతుంటాడు. తమ్ముడు కాబట్టి నీకు స్వీకి చేసి పెట్టింది, నాకు పెట్టే వేరే ఉన్నాయిలే. ఏంటో అవి తిట్లు చివాట్లు. అప్పుడప్పుడు నాకు ఊరుకోండి. ఒరే కళ్యాణ్, వచ్చే శుక్రవారం మీ అక్క వాళ్ళ పెళ్లి రోజు రా. వెరీ గుడ్. ఏం బాగారు, మరి పార్టీ ఎక్కడ, ఏమిటియా? మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఊటీ మన గెస్ట్ హౌస్ లో ఒక వారం రోజులు పాటు హ్యాపీగా గడుపుతాం. అబ్బో ఊటీలో తలకి నేను తట్టుకోలేను. పక్కనే లేని ఊటీ. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్. మన ఊటీ ప్రయాణం పక్కయానా? టికెట్ల కోసం ఆఫీస్ లో చెప్పాను. గుడ్, లెట్స్ గో ఫర్ జాగింగ్. కమాన్. అమ్మా రేఖ, కళ్యాణ్ వచ్చేసాడు. అతనితో పాటు సరదాగా పరిగెత్తు లైన్ లో పెట్టి వెళ్ళి వెళ్ళు. నీకు జాగింగ్ చేసి అలవాటు ఉందా? నీకోసం అలవాటు చేసుకున్నా. వెరీ గుడ్. స్టేట్స్ లో నీ హాబీస్ ఏంటి? మార్నింగ్ నోరు మూసుకుని జాగింగ్ చేయటం. నీకు మైకేల్ జాక్సన్ ఇష్టమా? ఇష్టమే. జాకీ చాన్ ఇష్టమా? ఇష్టమే. నీకు రాక్ ఇష్టమా, బ్రేక్ ఇష్టమా? లుక్ రేఖ, నాకు రాక్ ఇష్టమే, బ్రేక్ ఇష్టమే. కానీ జాగింగ్ చేసేటప్పుడు ఇలాంటి అందమైన ఆడపిల్లతో మాట్లాడి మూడ్ పాడ్ చేసుకోవడం ఇష్టం లేదు. చూడు స్వీటీ, ఇదేమైనా బాక్సింగ్ బ్యాగ్ అనుకున్నావా? నాకు ఇష్టమైన ఎక్సర్సైజ్ అవుట్ చేస్తావా? నీకు ఇష్టమైంది ఏం చెప్పినా చేస్తాను. ఒంటి కాలు జపం. ఒంటి కాలు జపం అంటే కాలు పైకి లేపు. ఇలా కాదు, ఇలా మరత పెట్టి పైకి లేపు. దండం పెట్టు, కళ్ళు మూసుకో, పది దక్క పెట్టు. అంత ఫాస్ట్ కాదు, స్లో. 1 2 3 4 5 6 7 8 9 10. వాట్ ఇస్ దిస్ డాడీ? కళ్యాణ్ మాయం అయ్యాడు, నువ్వు ప్రత్యక్షం అయ్యావు. నీ బొంద అతను మాయం అవటం కాదే, నిన్ను మాయ చేసి పారిపోయాడు. కళ్యాణ్ యు క్రేజీ. అమెరికా వెళ్ళొచ్చిన అబ్బాయి గారికి ఇండియాలో ఉన్న అమ్మాయి సీత ఇస్తున్న ముగ్గుల వెల్కమ్. స్వదేశంలో ఎదురు చూస్తున్న ఈ అమ్మాయి గారికి నేను ఇస్తున్న విదేశీ కానుక. థాంక్స్, చాలా ముద్దుగా ఉంది. నీలాగే. థాంక్స్ అగైన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. పద, నాన్నగారు నీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు. ఏమిటి మాధవి గారు, నాతో ఏదో విషయం చెప్పాలని రాశారు, చెప్పండి.
గత 30 ఏళ్లుగా మా సంస్థలో ఎంతో నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తున్నారు మీరు. అలాంటి మీరు నాతో ఏ విషయం చెప్పడానికైనా సంకోచించక్కర్లేదు, చెప్పండి. బాబు, కోట్ల రూపాయలతో జరిగే వ్యాపారం మీది. మీ నాన్నగారు వయస్సు మళ్లడం వల్ల 3 ఏళ్లుగా వ్యాపార విషయాలు చూడటం తగ్గించుకున్నారు. అన్నీ మీ బావగారే చూస్తున్నారు. కానీ ఆయన అమాయకుడు, అందరూ మంచివాళ్లే అని నమ్మే మనిషి. అదే ఆయన బలహీనత. అది ఆసరాగా వెంకట్రాయుడు, పాపికొండలు కలిసి లెక్కలు తారుమారు చేస్తున్నారు. కాంట్రాక్టర్లతో కలిసి యథాశక్తి దోచుకుంటున్నారేమో అన్న అనుమానం. బాబు, ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోకపోతే డబ్బే కాక కంపెనీ పరువు ప్రతిష్టలు కూడా పోతాయి. ఈరోజు నేను ఆఫీసులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి జరుగుతున్న అరాచకానికి ముగింపు ఆరంభమవుతుంది. నమస్కారం సార్. ఏ విశ్వనాథ్ గారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాధవ్ గారిని ఎక్కడ సార్ లోపల రమ్మను. అలాగే సార్. అల్లుడు గారు, ఈ రోజు దశమి, శుక్రవారం. మీరు ఈ ఆఫీసులో అడుగు పెట్టడం పరమా పవిత్రం. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, మీరు మీ గదిలోకి వెళ్ళండి. అక్కుపచ్చలాగా చూస్తూ నిలబడతామే, అల్లుడు గారు చెప్పింది అర్థం కదా. వెళ్ళా. నేను చెప్తున్నది మీ ఇద్దరికీను. ఏదో తిడుతున్నాడయ్యా. నువ్వు ఉంటావయ్యా బాబు, ఏమైనా అనుపడతాము. ఏమైనా పడితే అద్దాలు అడ్డంగా ఉంటే నానెత్తి చెప్పటండి బాబు. ఏమండి, రండి సార్, పిలుస్తున్నారు. సార్, కళ్యాణ్ బాబు గారు తమరిద్దరిని పిలుస్తున్నారు. అల్లుడు, ఆఫీసులో అడుగు పెట్టగానే నువ్వు ఇలా అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నావంటే ముందు ముందు మన వ్యాపారం ఎక్కడికి పోతుందో. అకౌంట్స్ అవి చూస్తుంటే మన వ్యాపారం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుస్తూనే ఉంది. చూడండి రాయుడు గారు, మనం బాంబేలో కట్టిన హోటల్ కాంట్రాక్టర్ ఎవరు? రంజిత్ కుమార్. వైజాగ్ హోటల్ కాంట్రాక్టర్? రంజిత్ కుమార్. ఊటీలో మనం కట్టే హోటల్కి? రంజిత్ కుమారే. వేరు వేరు చోట్ల కట్టే హోటల్ కాంట్రాక్ట్స్ అని ఒకే మనిషికి ఎందుకు ఇచ్చాడు? అతడు చాలా సమర్థుడని బాబు. అతని సమర్థత ఏమిటో లెక్కల తేడాలోనే తెలుస్తుంది. ఐ హావ్ గాట్ మై ఓన్ డౌట్స్. ఎల్లుండి ఎలాగో ఊటీ వెళ్తున్నాం గనక ఆ కన్స్ట్రక్షన్ తాలూకా అకౌంట్స్ అని అక్కడే చెక్ చేస్తాను. ఏ ఒక్క రూపాయి తేడా వచ్చినా ఎవరిని స్పేర్ చేసేది లేదు. ఆ కాంట్రాక్టర్ పేరేమన్నారు? రంజిత్ కుమార్. అతనికి ఫోన్ చేసి మనం వెళ్లే సమయానికి అక్కడ అకౌంట్స్ తో రెడీగా ఉండమని చెప్పండి. అది కాదల్లుడు, హఠాత్తుగా చెప్పామనుకో ఏం చేయాలో విషయం అర్థం కాదు గనక నా మాట వినల్లుడు. జస్ట్ ఎ మినిట్. మీరు మాటకు ముందు 2 సార్లు వెనక 2 సార్లు అల్లుడు అంటే నాకే నచ్చలేదు. అదేమిటి బాబు, కాబోయే అల్లుడు కదా అని. సారీ, నన్ను మేనల్లుడుగానే చూడండి తప్ప అల్లుడు అనుకోవద్దు. రేఖ మీద నాకు అభిమానం, స్నేహం తప్ప మరో ఉద్దేశం లేదు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకోవద్దు. అండర్స్టాండ్? యూ కెన్ గో. ఎస్, రంజిత్ కుమార్ స్పీకింగ్. ఎవరు? వెంకట్రాయుడా? ఏంటి, ఫారిన్ నుంచి కళ్యాణ్ వచ్చాడా? హౌ ఇస్ దట్ బాయ్? అతను బాయ్ కాదయ్యా, బాంబు. లెక్కలు అకౌంట్లు అంటూ మన జాతకాలు బయట పెట్టబోతున్నాడు, ఎల్లుండి అక్కడ రాబోతున్నాడు. స్టాప్ హిమ్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. స్టాప్ స్టాప్ అంటూ ఎదురెళ్తే ఎక్స్ప్రెస్ మెన్లా గుద్దేస్తాడు. ఏదో రకంగా అకౌంట్స్ బుక్ లో ఉన్న దొంగ లెక్కల్ని తిరగేసి మన జాతకాలు బయట పడకుండా చూడు. ఆడిటర్ గారు, అర్థమైందిగా? 48 అవర్స్ లో అకౌంట్ బుక్స్ మాకు కన్వీనియంట్ గా మార్చి రెడీ చేయాలి. రంజిత్ కుమార్, ఏమిటి మీరు అనేది? అర్థం కావడం లేదా? ఇట్ ఈస్ సో సింపుల్. కొన్ని లక్షలు అందులో యాడ్ చేసి అకౌంట్స్ తిప్పి రాయాలి. ఐఎమ్ వెరీ సారీ. ఆ బుక్స్ నా చేతికి రానంత వరకు మీరేం చేసినా నాకు అభ్యంతరం లేదు. అవి నా చేతికి వచ్చిన తర్వాత వాటిని నేను తిరిగి రాయడం అనేది క్రైమ్. ప్రతి క్రైమ్ కి ఒక రేట్ ఉంటుంది. నీకెంత కావాలి? సారీ, మీరెంత ఇచ్చినా నేను ఆ పని చెయ్యను, చెయ్యలేను. దట్స్ ఆల్. గుడ్ నైట్. Thank you.
ఇక్కడ ఇద్దరు తలగా ఉంది ఊటి ఊటి అని సంబరపడ్డారుగా అప్పుడు అలా అనుకున్నాను ఇక్కడ ఇలా ఉంటుందని నాకే తెలుసు వచ్చే సేవా కళ్యాణ్ బాబు ప్రయాణం అది బాగా జరిగిందా బాగా జరిగింది అన్నట్టు ఈయనే మన కాంట్రాక్టర్ రంజిత్ కుమార్ మా బాస్ ప్లీజ్ టు మీ హలో థాంక్యూ వెరీ మచ్ సార్ మీ ఫ్యామిలీ అంతా హాలిడే స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ హాలిడే ఒకటే కాదు మనం మనం కూర్చొని తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి డెఫినెట్లీ సార్ బై ద వే రేపు మా అక్క బావల మ్యారేజ్ యానివర్సరీ దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయించండి ఇదేవి బాస్ దండల ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫోటో ప్రోగ్రామ్ ఓకే స్టోరీ దగ్గర కలకండి రెడీ 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 ఎందుకని సీరియస్ ఒక స్నవ్వండి మీ బరువు గుర్రం చచ్చిపోతే దిగండి అది నిజంగా చచ్చిపోతుంది దిగుపోండి డాడీ ఇదిగో ఒక్కొక్కరు ఒక్కో స్లిప్ తీయండి అందులో ఏమని రాస్తుంటే దాని ప్రకారం చేయాలి బావగారు ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి ప్రేమించిన వ్యక్తిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవాలి బ్రహ్మాండమైన ఛాన్స్ కొట్టేశారు అల్లుడు గారు ఆ ఛాన్స్ నాకు రాకూడదు చాలా ఊరుకోండి కదండి బావ అమ్మాయి పడేం కాదు చాలా తెలుగులోడు సరే మీరు ఓపెన్ చేయండి నాన్న చదువు నాన్న బ్రేక్ డాన్స్ చేయాలి అమ్మో మీరు డాన్స్ చేస్తే ఊటికి భూకంపం వచ్చినట్టే చేయాలి 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 అది డింగ్ డాంగ్ డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ కూర్చోండి హలో కళ్యాణ్ నేను సీతని గుర్తుపట్టాను నాకు తెలిస్తే ఇంతటి తెయ్యటి గొంతున్నది నీకే థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ ఇంతకీ ఒంటరిగా ఏం చేస్తున్నావు ఏముంది థియేటర్ పక్కన కూర్చుని ఇక్కడ ఈ చలిలో నువ్వు నా పక్కనుంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను అంత చలి అక్కడ చల దీని చలి అనే కంటే గిలి అంటాం బేట గిలా అదేలా ఏయ్ ఏమైంది చిలక కొరికింది చిలక దాంది అంత అదృష్టం కుశలమా చిల్లుకా క్షేమమా కులుకా కుశలమా తెలుపుమా
చిలుకా కుశలమా మిస్టర్ రంజిత్ కుమార్. ఎస్ సార్. ఈ కన్స్ట్రక్షన్ కావాల్సిన సిమెంట్ అంతా ఎక్కడి నుంచి తెప్పించారు? బాంబే నుండి. టైల్స్? బాంబే నుంచి. ఇక్కడ వాడిన ఈ స్టీల్? ఎవ్రీథింగ్ ఫ్రమ్ బాంబే రామ్షాంట్ కంపెనీ సార్. ఐ సీ. వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన సరుకు ఎంతో, మనం పే చేసింది ఎంతో, మొత్తం కన్స్ట్రక్షన్ అయిన ఖర్చు అన్ని డీటెయిల్ గా చూడాలనుకుంటున్నాను. వెంటనే అకౌంట్ బుక్స్ అకౌంట్స్ మొత్తం ఆడిటర్ గోపాలరావు గారి దగ్గరే ఉండిపోయాయి సార్. వెంటనే ఆయన కబురు చేయండి. సారీ సార్, 4 రోజుల క్రితం ఆయన సింగపూర్ వెళ్లారు. రావడానికి 10-15 రోజులు పట్టచ్చు సార్. వాట్ ఇస్ దిస్? అనుకున్న వర్క్ అవ్వలేదు, అనుకోకుండా ఆడిటర్ గారు సింగపూర్ వెళ్లారు, అకౌంట్స్ లేవు. వీటి కారణాలు మాత్రం ఉన్నాయి. లుక్ రంజిత్ కుమార్, కోట్లు ఖర్చు పెట్టి హోటల్ బిజినెస్ చేసిన విధానం ఇది కాదు. ఈ రోజు నుంచి ఎలా ఉన్న వర్క్ ఆఫ్ చేయండి సార్. ఐ సే ఫ్రీజ్ ఆల్ ద వర్క్. ఓకే, అది కాదు బాబు, హఠాత్తుగా పని ఆపేస్తే మనకు బోల్డ్ నష్టం వస్తుంది. నష్టం మనం మునిగిపోతాం. మునుగుతావో తేలుతావో అది నా హెడేక్. ఆడిటర్ వచ్చి అకౌంట్స్ చూపించిన తర్వాతే పని ప్రారంభమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అకౌంట్స్ లో ఏమాత్రం తేడా వచ్చినా అయిన వాళ్ళని కూడా చూడకుండా కటటాల వెనక్కి పంపిస్తాను. బి కేర్ఫుల్. ఏటెవడండి బాబు, మన జాతకాలు తిరగేసి మనందరినీ జైల్లో తోసేసేట్టుగా ఉన్నాడు. ఇక మనం జైలు డ్రెస్సులు కుట్టించుకుని రెడీగా ఉండడం మంచిది బాబు. షట్ అప్. ఇలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాడికి ఎలాంటి లెసన్ ఏ రకంగా చెప్పాలో నేను చెప్తాను. అమ్మాయి, డ్రైవర్ నేను కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పు. అలాగే నాన్న. చెప్పింది అర్థమైందిగా. ADX 8005 వైట్ అంబాసిడర్. ఒక్కడు కూడా మిగలకూడదు. ఓకే సార్. నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకెళ్లి అపోలో హాస్పిటల్ లో చేర్పించండి. అలాగే డాక్టర్. ఏంటయ్యా కాంట్రాక్టర్, ఈ యాక్సిడెంట్ చేయించింది రూపా? ఒక్క ముక్క ముందుగా మాతో చెప్పుండొచ్చుగా. షట్ అప్. ప్రతిదీ మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ప్రమాదం వస్తుందని తెలిసింది, యాక్సిడెంట్ చేయించాను. కాకపోతే ఆ కళ్యాణ్ గారు బ్రతికి బయటపడ్డాడు, ఇక వాణ్ణి కూడా ఫినిష్ చేసేస్తాను. ఇదిగో కాంట్రాక్టర్, ఆవేశపడకుండా ఆలోచించు. వాడు కూడా చచ్చడే అనుకో. మగదిక్కులేని ఆడగుంపు ఈ వ్యాపారం మేము చేసుకోలేం బాబు అని చెప్పి ఉన్నది మొత్తం ఎవరికైనా అమ్మేసుకుని డబ్బు మూట కట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మనకు మిగిలేదు ఏంటయ్యా? ఇంకేం దక్కుతుంది బొందా? పైగా ఇన్నాళ్ళు మనం ముగ్గురం కలిసి వాళ్ళ వ్యాపారంలో దోచుకున్న డబ్బుతో కట్టిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఆగిపోతుంది. తర్వాత సగం కట్టిన దీన్ని అమ్ముకుని మనం ముగ్గురం బతకాలి. ఆలోచించు కాంట్రాక్టర్, రాయుడు చెప్తున్నది నిజమేనయ్యా? ఏం చేయాలో చెప్పయ్యా. ఆలోచించి పథకం వేసి తిరగేస్తా. డాక్టర్ గారు ఏమన్నారా? ఆయనకి స్పృహ రావడానికి ఇంకా 2 రోజులు పడుతున్నారమ్మా. ఆయనకేం పర్వాలేదమ్మా, దురదృష్టం భావం తీసుకెళ్లిపోయింది. నాన్నగారు మాత్రం 4 రోజుల్లో మన మధ్య
ఆసుపత్రి పెద్దదిగానే ఉంది, కొంపతీసి బతికేస్తారేమోనయ్యా. మాధవయ్య గారు, నాన్నగారి కొంత మెరుగైన తర్వాత నేనే స్వయంగా బాంబే వెళ్లి మన కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అందించిన రామ్షా బ్రదర్స్ కలవాలనుకున్నాను. అవును కళ్యాణ్, అన్ని విషయాలు స్వయంగా నువ్వే చూసుకోవడం మంచిది. దానికి అవసరం ఏర్పాటు చేయించండి. అది ఇప్పుడు ఇటు బొంబాయి వెళ్లి రామ్షా బ్రదర్స్ ని కలిశాడంటే ఆడికి మనకి ఉన్న లింకులు బయటపడిపోతాయి. దాంతో నీకు ఊరి నాకు జైలు. ఇటపటండి బాబు, పెద్దానికి అపశకులు మాటలు మాట్లాడతాడు. అందుకే ఆడికంటే ముందు విమానంలో మనం బొంబాయి వెళ్ళిపోయి. బాబు విమానం అంటే నాకు భయం బాబు. అయినా సరే పాపి, ఒక్క టాక్సీ కూడా కనపడదేంటి? టాక్సీ టాక్సీ బాయ్. ఇదేంటయ్యా ఆపినట్టు వెళ్ళిపోతున్నాడు? బొమ్మలే అంతే, బొమ్మలే అంతే. ఆటో ఆటో ఆటో. పాపి ఆర్వేషం వేసుకుని మనకంటే బాస్ ముందు వచ్చేసాడంటావా? వచ్చేసాడు వచ్చేసాడు, అందులో డౌట్ లేదు. తప్పు తప్పు. సవారి చాహియా నహియా. నన్ను రచించాను బాబు, ఇందులో నా తప్పు ఏమీ లేదు. నేను వద్దు 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 అంటుండే బొమ్మ ఎంత బొమ్మలో నన్ను తీసుకొచ్చాడు బాబు. నిజం బాబు, నిజం బాబు. మీరు తెలుగోళ్ళా? ఏంటి బొంబాయి దిగారు పనేంటి? అయితే బాబు నువ్వు పేరు జనార్దన్, అందరు ముద్దుగా జానీ అంటారు. పుట్టింది అమలాపురం, పెరిగింది హైదరాబాద్, బతుకుతుంది బాంబేలో. అవును, ఇంతకి మీదెవరు? మాది చెప్పకలా మీ ఫేస్ చూసాను తెలుస్తుంది ఆవదాల వలసని. అవును, ఎక్కడ దిగాలి మీరు? మామూలుగా ఉండే హోటల్ కి తీసుకెళ్ళమ్మా. ఓకే వదిలేండి, ఎక్కడెక్కడే. జానీభాయ్ రోకు, జానీభాయ్ జానీభాయ్ క్యా బే. జానీభాయ్, ఏ బాక్స్ బాంద్రే మే కరీం లాల్ కో పహుంచానా హై. ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్, యే హై హమారే బిజినెస్. ఏ కామ్ కర్నే సే అపన్ కో క్యా మిలేగా? ఉస్నే ఆప్కో 20,000 రూపాయ దియేగా. మాలూమ్ హై నా హమారా రూల్ 50-50. హా మాలూమ్ హై, మాలూమ్ హై. ఏ లే లే, తుమ్హారే 10,000 రూపాయ. జానీభాయ్, ఏ మాల్ కే పీచే దౌద్ పార్టీ బహుత్ కోషిష్ కర్ రహే హై, వో రాస్తే మే కుచ్ గడ్బడి కరేగా. లాలా చోర్ దరే, జబ్ జానీ కామ్ కర్నే కే తయార్ హై తబ్ దునియా మే కోయి నహీ రోక్ సక్తా. మాలూమ్ హై, చల్తే బాన్. ఠీక్ హై. లగన్ లగండి, మమ్మల్ని లగన్. తేరే కూర్చొని పోదాం. దించేస్తావేమో అనుకున్నా, మంచోడి మంచోడివే. బొమ్మాయిలో అంతే, బొమ్మాయిలో అంతే. సరే సాలా, రోడ్ పర్ డాన్స్ కర్ రహే తుమ్ సబ్ లోగ్. ఏమయ్యా పాపి, ఏమిటిదంతా? బొమ్మాయిలో అంతే, బొమ్మాయిలో అంతే. సినిమా హీరో అయిపోయినంత ఫీలింగ్ వచ్చే. కూడా అంతే, నాకు కూడా అంతే. సర్లే బాబు, నీ అడ్రస్ ఎక్కడ? ఎక్కడ చెప్తాను. వాట్, కళ్యాణ్ లాంటి వాడు ఇంకొకడు ఉన్నాడా? అవునయ్యా కాంట్రాక్టర్, అచ్చు అచ్చు గుద్దినట్టు అట్టాగే ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇమీడియట్లీ అరేంజ్ చేయండి. అలాగే అలాగే, వెంటనే అతనితో మాట్లాడి ఏర్పాటు చేస్తా. ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏమయ్యో రాయుడు,
ఆ ప్లాన్ ఏంటో మనకు కూడా చెప్పచ్చుగా. చెప్తా చెప్తా. ఇప్పుడు ఆటో జానీ మన బాసు ఇద్దరు ఒక్కలాగానే ఉన్నారు కదా. ఒక్కలాగానే ఉన్నారు. ఇది మన బాసు కళ్యాణ్ బాబు, ఇది ఆటో జానీ. అనుకో ఏదో ఒక పని మీద మన బాసు ఊరెళ్ళినప్పుడు ఈ ఆటో జానీని మన బాసులాగా ఆఫీస్ లో కూర్చోబెడతాం. ఓహో, ఇప్పుడు ఈడితో పిచ్చి పిచ్చి పనులన్నీ చేయించి మన బాసుకే మెంటల్ వచ్చిందని చెప్పి స్టాఫ్ అందరినీ నమ్మిస్తా. మన బాసు తిరిగి వచ్చే టైంకి ఈ ఆటో జానీని విమానంలో బొంబాయి పంపించారు. ఆఫీసుకు తిరిగి వచ్చిన బాసుకి పిచ్చి ముదిరిపోయిందని చెప్పి పిచ్చి ఆసుపత్రిలో తోసేస్తాం. అమ్మా పిచ్చినా రాయుడు. తర్వాత బాధపడే ఆడవాళ్ళని ఓదారుస్తాం. ఆఫీసు సవ్యంగా నడవాలి అంటే పిచ్చోడు చేసే సంతకాలు చల్లవు కాబట్టి పవర్ పట్ట మన పేర రాయించేస్తాం. దాంతో విషయం తిరగేసినట్టు అవుద్ది. మనం అనుకున్న ప్రకారం ఆడు బతికే ఉంటాడు, మనం బాసులం అయిపోతాం, దోచుకు తింటాం మొదలైపోద్ది. అద్భుతంగా ఉంది ఆ ప్లాన్. ఆడు జాని తిరగడం ఎలతావయ్యా? ఇంతకీ ఆ జాని ఎక్కడున్నాడో, ఎవరితో ఉన్నాడో, ఏం చేస్తున్నాడు?
अरे जानी कोई लड़की को आते हुआ देखा? नहीं, यहां तो कोई नहीं आया। నాలా ఇంకొకడు ఉన్నాడా? చాలా, బొంబాయి మే ఏ ఆటో జానే రోడ్పతి, ఔర్ దూసరా హైదరాబాద్ మే కరోడ్పతి। ఏ భగవాన్, క్యా కమాల్ కియా తుమ్నే। అవున్ బాబు, భగవంతుడు అప్పుడప్పుడు కమాల్ చేస్తూ ఉంటాడు। ఏ చుబ్బే బాబు, వాట్ రా సోడనా? ఆ బిల్కుల్ రా రా ఆ రాని। ఆ బోల్ బే, కామ్ క్యా హై? ఏం లేదు జానే, ఆ విషయాన్ని తిరగయ్యాలి। ఆహా, హైదరాబాద్ లో నువ్వు మా బాసు ప్లేస్ లోకి వచ్చి కాస్త పిచ్చోళ్ళగా పిచ్చి పిచ్చి గంతులు గల్లంతులు వేసి ఒక్క వారం రోజులు యాక్టింగ్ చేయాలి। యాక్టింగ్ పాగల్కా? యాక్టింగ్ చాలా అద్దరు కొడతారంతే। అవును, ఈ జంతర్ మంతర్ డ్రామా మనతో ఎందుకు అడిపిస్తున్నారు బే? ఏమీ లేదు జానీ బాబు, అదంతా ఒక దీన గాథ। నీలాగా ఉండే మా బాసు గుండెకి చిల్లు, ఆ చిల్లు సంగతి వాళ్ళ తల్లికి తెలిస్తే కొల్లు మంటుందని రహస్యంగా ఆసుపత్రిలో చేర్పించాం। ఇప్పుడు ఆ చిల్లుని డాక్టర్ తో పూడ్పించాలి। అంతవరకు నువ్వు చాలా ఆపుబే నీ కహాని। నేనే పెద్ద జాదూ, నా కొడుకు నాకే అనిపిస్తావు బే కహానీలు। అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని। అవును బాబు, నేను నీచ్, ఈయన కమీనే, కుత్తే కూడా హైదరాబాద్ లో ఉన్నాడు। ఏంటి ఇవ్వటండి బాబు, ఆస్తులు పంచాడు, కూతురు పంచుతున్నాడు। జానీ గారు కనిపెట్టేస్తారని నాకు ముందే తెలుసు, ఎందుకు వచ్చింది నిజం చెప్పేద్దాం। జానీ గారండి, జానీ గారండి, మరేమోనండి, మీరండి మా బాసులే ఒక్క వారం పిచ్చిగంతులు వేశారా, మాకు కొంత డబ్బు కలిసి వస్తాదండి। కొంత అంటే ఎంత బే? ఒక 20 కో పొద్దు నుంచి నాలుగు కోడి తినవగా ఇంకా 20 దానికి తిని చావటానికా? ఏయ్ వాడు కో అని ఎందుకు అన్నాడో చెప్పు బే। నిజమే బాబు, కోడి గురించి, కోడి మీద ఒట్టు। ఇదిగో జానే, ఇంకా నీతో అబద్ధం ఎందుకు గాని, మాకు మాకు 20 లక్షలు కలిసి వస్తాయ్యా। 20 లక్షలు? అచ్చా, బిజినెస్ లో మందంతా 50-50, 10 నాకు 10 మీకు, ఠీకా? ఠీక్ కాదు బాబు, నీచ్ కమీనే కుత్తేగాళ్ళం ముగ్గురు ఉన్నాం, మా ముగ్గురికి 3 5లు, నీకు ఒక 5 లక్షలు। సిర్ఫ్ 5 లక్ష? 5 లక్ష। ఓకే, హాత్ మిలా, ప్రామిస్ కరావు। ప్రమాణం కరేంగే। హమ్ నీచ్ కమీన్ కుత్తే, హమ్ నీచ్ కమీన్ కుత్తే, ఆటో జానీ కో, ఆటో జానీ కో, కామ్ హోనే కే బాద్, కామ్ హోనే కే బాద 5 లక్ష రూపాయ దేంగే। హాత్ నికాల్, హాత్ నికాల్, చేదినా। ఏయ్, విషయంలో ఏమైనా తేడా వచ్చిందో? మీ బాక్సులు భద్రైపోతాయి। ఆ, మనం డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి? రేపు పొద్దునే హైదరాబాద్ బయలుదేరుతాం। ఠీక్ హై అమ్మా, నేను రేపు ఊటీ వెళ్ళాలనుకుంటున్నాను। ఎందుకు బాబు దిక్కుమాలిని ఊటీ వెళ్దాం? ఆ రోజు తలుచుకుంటేనే నా గుండెలు పగిలిపోతున్నాయి। అక్కడికి వెళ్ళడం వల్లనే కళకళలాడుతున్న మన కుటుంబం ఇలా అయిపోయింది। ఊరుకోమ్మా, జరిగిన దానికి బాధపడటం కాదమ్మా మనం చేయాల్సిందే, ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి, అందుకే నేను ఊటీ వెళ్తున్నాను। ఇతనేనా జానీ, నీకు చెప్పిన కళ్యాణ బాబు? వా, క్యా కమాల్ హై సాలా। అంతకేగా నీకు 5 లక్షలు ఇస్తున్నావు, కానీ చరం గరం మార్చే, సరిగ్గా ఫోటో చూసి
కళ్యాణ బాబు లేక మారిపోవాలి. కమాన్ అరే దోస్త్ ఆజ్ తుమ్ ఖతమ్ హై రే ఖతమ్ ఖతమ్. గుడ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్. ఏయ్ నీచ్ నువ్వు కుత్తెగడన్నావు విడనా? కుత్తే రోడ్ మీద తిరుగుతూ ఉంటుంది. ఆ రంజిత్ నేను చెప్పానే వీరే జాని ఆటో కా జాని బొంబాయికి బాబు. నువ్వు యాక్షన్ బాగా చెయ్యాలి. నువ్వు డబ్బులు బాగా ఇచ్చుకోవాలి. రంజిత్ నీకెందుకు గొడవ వచ్చి జాని? కమీనే ఈ కుత్తేగాడు మీలా అరిచే టైప్ కాదు, కరిచే టైపు. మనతో పెట్టుకోద్దని చెప్పు, అది బాక్స్ బద్దలు కొడతా. అంత శ్రమ నీకెందుకులే బాబు, ఆ సంగతి నాకు వదిలేసాయి. కళ్యాణ బాబు ఊటీ చేరినట్టుగా ఫోన్ వచ్చేసింది. దొరబాబు లాగా నువ్వు ఈ సూట్ వేసుకుని రేపు పొద్దున ఆఫీసులోకి కళ్యాణ బాబులాగా రంగ ప్రవేశం చేస్తున్నావు. చాలా కల్ దేఖో ఏ జానీ కా కమాల్. జానీ కా కమాల్. ఇదొక ఆఫీసా? ఆటో స్టాండ్ లో కూడా ఆటోలు ఓ వరుసలో ఓ పద్ధతిలో ఉంటాయి. ఏమిటి గాయతాలు, ఏమిటి డబ్బాలు, ఇదంతా కుదరదంతే. పొరపాటు అయిపోయింది కళ్యాణ్ బాబు, పొరపాటు. ఐ టోల్డింగ్ డోంట్ టచింగ్. ఇది నా ఆఫీస్, ఇక్కడ ప్రతి వాళ్ళు నేను చెప్పండి నడుచుకోవాలి, లేకపోతే వాళ్ళ బాక్సులు ట్యాపులు లేచిపోతాయి అంతే. అండర్స్టాండింగ్? ఓ మీరంతా స్టాండింగ్ కదా, ఇప్పుడు సిట్టింగ్. స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ సిట్టింగ్ స్టాండింగ్ స్టాండింగ్ స్టాండింగ్. ఏంట్రా రోజు ఏం ఎక్కుతున్నావు? అంజద్ ఖాన్ లా బాడీ పెంచేశావు. నా పేరు అంజద్ ఖాన్ కాదు, జితేంద్ర. నీ పేరు జితేంద్ర? ఈ రోజు నుంచి నీ పేరు పళ్ళ బస్తా. ఎలా ఉందిరా పెప్పళ్ళ బస్తా? బాగలేదా? బాగుందండి. అది సరేగాని రే, అందరూ స్టాండ్, ఒకడవే సిట్టింగ్. స్టాండింగ్ అన్నాక సిట్టింగ్ అంటారు కదండి. అంటారని నీ బాబాయ్, నీ బాబాయ్ చెప్పట కోడుతారే. నేను చెప్పింది చేయి, ఎక్స్ట్రా చేసావంటే బాక్స్ బొక్కెడత దాంతో గడ్డ 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 కారాలంతే. ఎక్కుపై చేయి, బెంచ్ చేయండి. ఎస్ బెంచ్ ఎక్కో, స్టాండింగ్ అప్ ఆన్ ద బెంచ్. ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే వాళ్ళు వీళ్ళని చూడకుండా అందరినీ బల్లల మీద తల్ల కిందులుగా నుంచోబెడతా. ఆడోళ్ళైనా సరే. ఏంటమ్మా నువ్వేమైనా వైజంతి మాలనుకుంటున్నావా? చీరలో అభ్యంతరం అయితే ప్యాంట్ వేసుకురా. ఏమాత్రం తేడా వచ్చిందో? జితేంద్ర కూర్చోబోయా, బల్లరికిపోద్ది, మళ్ళీ వస్తే గబుక్కు నుంచోవచ్చు. ఎలాగండి? చూడండి కళ్యాణ్ బాబు ప్రవర్తనకి మీరు అందరూ ఫీల్ అవుతున్నారని నాకు బాగా తెలుసు. చాలా వింతగా ప్రవర్తించాడు. తలకి తగిన దెబ్బ వల్ల మెదడు కాస్త స్థాన భ్రంశమైంది. అది మళ్ళీ యథాస్థానానికి చేరుకునేంత వరకు వారు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి మనం అందరం ఆయన ఉప్పు తిని బ్రతుకుతున్న వాళ్ళం, అందుకని కాస్త అడ్జస్ట్ అవ్వలసిందిగా ప్రార్థిస్తున్నాను. అంతే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా బండి తొలగి వచ్చా? ఏంటి అని? ఏయ్ డికాషను పాలు పంచదార సార్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేనే కలుపుని తా. ఓ పంజయ్ ఆఫీస్ కు గేదెం తోలుకొచ్చి స్టవ్ పట్టుకురా, ఇక్కడ నేను పాలు పితుక్కుని కాఫీ చేసుకుంటా. నాతో పెట్టు కోట. నేను ఈ ఆఫీస్ బాస్ లా కనపడుతున్నానా, ఆటో డ్రైవర్ లా కనపడుతున్నానా? ఈ దగ్గరలో ఎక్కడైనా ఇరానీ హోటల్ ఉందా? ఉంది సార్. ఉంటే ఓ మసాలా కట్టి ఓ బను పట్టురా, వెళ్ళి. ఏయ్ నువ్వు బీడి తగ్గుతావా? కోట మొహం తూ మేరే సామ్నే జాదూ కామ్ కర్తే రే, మేరా నామ్ జాదూ, తూ మేరే సామ్నే బిల్లి బిల్లి బిల్లి. టోపీ ఊపర్ ఏయ్ రఖ్ దో, బహుత్ అచ్చా హై రే. ఏంట్రా నేను లేకుండా చూసి దిగిపోయావేంటి? రాయుడు గారు దిగిపోమన్నారండి. రాయడా వాడి బాక్సా కోడ్తే ఇప్పుడు ఎక్కేస్తాను. వద్దులే, బాగా అలసిపోయావు గాని దా ఇవ్వను. వద్దనే చెద్దని తినొచ్చారండి. ఒరే నన్ను ఇసిగించకరా, చెప్పించేయరా. గుడ్డు ఉంటుంది కదండి. గుడ్డా బాక్సా నోర్ తెరో.
మీరంతా ఇలా అడ్డగాడిదలా బలిసిపోవడానికి బద్ధకంగా తయారవడానికి కారణం ఈ టేబుళ్ళు కుర్చీలే. కాబట్టి నేను రేపటి నుంచి ఈ ఆఫీస్ ని ఓ కొత్త టైప్ లో తయారు చేస్తాను. అదేమిటంటే ఈ కుర్చీలు బలలు తీసేసి ఇక్కడ చాపలు అవి పరుస్తా. మీరంతా దాని మీద కుర్చీలు పనిచేసుకోవాలి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బాగా నటించే జానీ, ఇక ఈ పోటకి ఇక్కడ తెర తెచ్చేసి ఇంటి దగ్గర తెర. ఇంటి దగ్గర మాత్రం ఇంత ఓవర్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. కొంప చాలా పెద్దదే. చాలా భాష మార్చు, భాష మార్చు. ఓకే క్యా చాహియే? కమాన్ బేబీ అంటూ చేతులు చాపు. కమాన్ బేబీ ఆటో బీఫ్ బీడి. ఏమాయా ఆటో బీడి అంటున్నావు? పొరపాటు మాట్లాడమా? ఎక్కువ సారీ. చూడమ్మా, మామ ఇప్పుడే వచ్చాడు కదా, నువ్వు ఇప్పుడే అన్ని ప్రశ్నలు అడగకూడదు. కాసేపు ఆడుకురా అమ్మపో. చల్ 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 చల్. లక్ష్మ, ట్యాంక్ నుండి వాటర్ పోతున్నట్టుంది, మోటర్ ఆఫ్ చేయి. అలాగేనమ్మా. తమ్ముడు అక్క వచ్చేసావా? జస్ట్. అమ్మా అమ్మా. ఏంటి బొట్లేదు బావ? ఫట్ట ఫట్ట ఫట్టే గాని కొంచెం జాగ్రత్తగా యాక్టింగ్ చేసి పరువుగా పడవే బాబు. అబ్ దేఖో యాక్షన్ చింపుతా బాబు. అమ్మా ఇక్కడ చేతులు అక్కర్ల. సారీ. అప్పుడే వచ్చేసావేరా? ఇప్పుడే వచ్చేసానమ్మా. ఇంకో 4 రోజులు ఉంటావేమో అనుకున్నా. అనుకున్నానమ్మా. మరి మరి ఆఫీస్ లో అర్జెంట్ గా పనుండి వచ్చేసానమ్మా. అంకుల్. అవును బాబు, ఇవన్నీ నువ్వు స్టడీ చేయాల్సిన ఫైల్స్. ఎస్, ఇవన్నీ తీసుకెళ్లి ఆ రూమ్ లో పెట్టండి. వీటిని స్టడీ చేసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ వస్తే అందరినీ పనిష్ చేస్తాను. నాన్నగారి పేరు నిలబెట్టానమ్మా. వస్తానమ్మా. పదండి అంకుల్. ఆయన మాట మాత్రమైనా మాతో చెప్పకుండా సింగపూర్ ఎందుకు వెళ్తారు? పైగా పాస్పోర్ట్, బ్రీఫ్ కేసు ఇంట్లోనే ఉన్నాయి. అంటే ఆడిటర్ గారు సింగపూర్ వెళ్ళేదన్నమాట. పడుతున్నా. పైగా ఆయన ఎక్కడికెళ్ళినా 2 రోజులకోసారి ఫోన్ చేసేవారు. అలాంటిది 2-3 వారాలైనా ఇంతవరకు ఏ కబురు లేదు. కమాన్ బేబీ, కమాన్ కమాన్ కమాన్. అమ్మ నిన్ను భోజనానికి పిలుస్తోంది. మనకు మందు కొట్టండి, ఫుడ్ లో ఎక్కుంది. చూడమ్మా, నేను ఇప్పుడు భోంచాను, నాకు కడుపు నొప్పిగా ఉంది. మరి ఇదేంటి? ఇది మందు, కడుపు నొప్పికి మందు. ఇది ఇలా అని గరగడా తాగేస్తే కడుపు నొప్పి పోతుంది. తూ జావ్ 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 జావ్. రూమ్ సెటప్ బాగుంది, బెడ్ సెటప్ బాగుంది, కాకపోతే ఈ పక్కన మన సెటప్పే బాంబేలు ఉడిపోయింది. అమ్మా ఏంటమ్మా? కడుపులో నొప్పిగా ఉంటే కన్న తల్లి నాకు చెప్పకుండా నీలో నువ్వు బాధపడటం ఏమిట్రా? నాతో మాట చెప్పద్దు. అది అది చెప్పుకునేంత పెద్ద కడుపు నొప్పి కాదు. నువ్వు అట్లా నిర్లక్ష్యం చేస్తే రేపు ఆ నొప్పి ఎక్కువైతే మేమెంత బాధపడాల్సి వస్తుందిరా. నిన్న ఊటీలో ఏం తిన్నావో ఏమో అరిగుండదు, అందుకే కడుపు నొప్పి వచ్చింది. ఈ కషాయం తాగరా. కషాయమా? కడుపు నొప్పి కొంచెం ఉంటే తగ్గిపోతుంది. నేను తర్వాత అవుతానుగా, మీరు వెళ్ళి ఫోన్ చేయండి. బాబు నువ్వు కడుపు నొప్పితో బాధపడుతుంటే మేము కడుపు నిండా ఎలా తినగలంరా? సరేనమ్మా, నేను కాసేపు నుండి మందు తాగుతానుగా, మీరు వెళ్ళండి. రామ్మా పద. బాబు ఎలా ఉందిరా? మా కడుపు నొప్పి తగ్గిపోయింది, కానీ మీరేంటి అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉండిపోయారు? ఏ వేళ ఎప్పుడైనా ఆకలేసి మెలకు వస్తుందేమో అని పెరుగన్నం కలిపాను, కొంచెం తినయ్యా. వద్దమ్మా, కాస్త కడుపు నొప్పికి ఎంత హడావుడు చేస్తారు ఎందుకు? ఇంతలో నాకేమైపోయిందని? కళ్యాణ్, ఈ ఇంటికి మిగిలిన మగదిక్కు నువ్వేరా? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని మేము బ్రతుకుతున్నాం. అవును బాబు, అన్ని పట్టుకుపోయినా దేవుడు నిన్ను మాకు మిగిల్చి పుణ్యం కట్టుకున్నాడు. నీకేమైనా అయితే మా అందరివి అనాథ బతుకులవుతాయి. అందుకేనా తమ్ముడు
ఈ చీకటి జీవితాల్లో దీపానివైన నీ కోసం, నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. పెట్రోల్ పోయించాలి సార్. మరీ ఆలస్యం అయితే చెప్పు, ఆటోలో పోతా. మీరు ఆటోలోనా? అబ్బే అదే ఆటో అంటే సరదాగా జోకేసాను లవాయ్. ఎస్ నిన్నే. హాయ్. ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? భలే కేసు దొరికింది. ఓహో కమాన్ యా. బాబా ప్రోగ్రామ్ నో బాబు, హోల్డే హోల్డే ఫ్రీ. ఒక్క షో ఏంటి, రెండు మూడు షోలకైనా రెడీ. బై బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. పెళ్లి భోజనాలు కూర్చున్నట్టు చాలా చక్కగా అందంగా కూర్చున్నారు. బాగుంది. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో నేను ఇక్కడ నిలబడి చక్కగా చూడొచ్చన్నమ్మా. చూడొచ్చన్నమాట. టిఫిన్ తిన్నావా? ఇలా మఠ వేసుకుని టైప్ కొట్టడం చాలా కష్టంగా ఉందండి. మఠ వేసుకుని ఇంత దొబ్బి తిండం కష్టంగా లేదేటి? అసలు టైప్ కొట్టడం అంటే ఎలా అనుకోవచ్చు నన్ను అడిగితే? ఇలా స్టైల్ గా పడుకుని దగ్గర లాక్కుని కళ్ళు మూసుకుని టాప్ 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 అని కొడచ్చు. కోటా అలాగా అండి. ఏంట్రో కలర్ఫుల్ చొక్కా వేసావు, నన్ను డామినేట్ చేద్దామనా? ఇప్పో ఇప్పో పెళ్లికి మా అత్తారెట్టారండి, ఇప్పుడు నా పెళ్ళం ఊరుకోదండి. ఓహోహో మన పర్సనాలిటీకి పెళ్ళం కూడానా? రే జితేంద్ర నన్ను ఎక్కువగా ఇసుకుంటురా బాబు, చెప్పింది చేశారా? ఇప్పే 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 ఇప్పుదే బాగోదండి. ఇప్పపోతే పొట్ట పొడుస్తాను. ఇప్ప చెప్పిన మాట వెంటనే వినలేదు గనక వీడికి శిక్ష విధిస్తున్నా. ఏంటంటే 100 గుంజిళ్ళు ఆగకుండా గబ్బ 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 తీసేయి. అమ్మా నేను తీలేను. అయ్యి బాబు తీవయ్యా మొగడా. బాబు మీరు నేను దగ్గర ఉండి తీస్తాను. రా బాబు నన్ను ఎత్తుకో. అయ్యి బాబు అమ్మాయి బిజీకి పోయిపోయింది బాబు. ఏం ఆటో జాని, మంచి సోగ్గా తయారవుతున్నావు, ఏంటి విశేషం? చాలా మీతో చెప్పనలేదు కదా, ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలింది ఒక ఫిగరు, చెమచెమ ఆడిపోతున్నానుకో, దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్. నువ్వు చాలా గట్టి పిండాలి అయ్యా. ఇట్ట ఊళ్ళోకి అడుగు పెట్టావో లేదో అప్పుడు జంక్ జమాలు ప్రోగ్రాములు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది. నువ్వేమి డబ్బుకు తంకపాక, ఈ డబ్బుంచు ఆ చెంకు జమాతో ఎంజాయ్ చేయవచ్చు. ఇలా అర్థమైన దాంతో వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదు. ఇంతవడానికి పిచ్చుకుండా మాట్లాడతాడు. ఇంత అర్థమైన జంకు జమాలతో తిరగడం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది. ఏం జాని చూడు, కావాలనుకుంటే మంచి కాస్ట్లీ హోటల్లో సింగిల్ కాట్ ఉన్న రూమ్ తీసుకుని ఎంజాయ్ చేయవచ్చు. నేను చెప్పానే పెట్రోల్ బంక్ జమకు జమా అని. తనే జమకు జమా ఏంటి? రేఖ అని తెలియచ్చుగా. రేఖ అయినా ఈ దారుణమైన చిలిపి చేస్తలు ఏమిటయ్యా? రేఖ నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. డాడీ నేను కళ్యాణ్ మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నావు. ప్రోగ్రామ్ లేదు ఏం లేదు ఉండు. చూడు బాబు, నువ్వు ఆఫీస్ లో చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి, చేయాల్సిన సంతకాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన ఎఫైర్స్ ఉన్నాయి, ఇన్ని పెట్టుకుని బయటికి అంటావేమిటయ్యా? డాడీ నువ్వేగా బాగున్న లైన్ లో పెట్టమన్నావు, పెట్టు కళ్యాణ్. ఎవరు సెల్ఫ్ ఏం చెప్పండి బాబు? నువ్వే అన్నావు ఎంజాయ్, ఎవరు సెల్ఫ్ అది జనక జనక.
జిలేబీ లాంటి నీ బుగ్గలు ఉన్నప్పుడు జిలేబీ ఎందుకే ఐస్ క్రీమ్ లాంటి ఈ పెదాల్ని తిన్నావరా ఏంట్రా నేను లేకుండా చూసేయండి తెగ రెచ్చిపోతున్నారు పెద్ద హీరో అని రే నాతో పెట్టుకోకండి రా మీ బాక్స్ బదిలేస్తారా రేఖ నువ్వు తింటూ ఉండు Yeah!
చాలా తొమ్మిది గంటలు అయిపోయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. వీడు నిజంగానే కొంప ముంచుతానంటావా పాపి? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా ఎక్కించి పంపించాం. వాడు అసలే కోతి. తోకటి ప్రకటి ఏమి జరుగుతుందో ఏమో. ఏమంటా, ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది అల్లుడు గారిని భోజనాన్ని తీసుకొస్తున్నానని. అతనికి ఇష్టమని గార్లు కోడికూర చేస్తున్నాను. గార్లు వేసేయమంటారా ఆగమంటారా? ఈ దెబ్బతండి బాబు, ఏదో ఘనకార్యం చేసేసినట్టుగా గారులు ఏ చేయమంటారా అని అడుగుతుంది. అది కాదండి, వేడివేడిగా వేస్తే అల్లుడి గారికి. అసలే నేను టెన్షన్ లో చస్తంటే నీ గారెలు కూడా వెంటే వేసే చెల్లమ్మా. అలిసిపోయి ఆకతో రావు చల్లుడు. మనమైనా తినొచ్చుగా. ఏం జరిగిందమ్మా చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా తొందరగా చెప్పమ్మా, ఏం జరిగిందో? పత్తిరి కొట్టేశాడు. నిజంగానా? కుమ్మేశాడు. దెబ్బ దెబ్బకి రౌడి వెదవులు అరుపులు పరుగులు. రౌడీ ఎస్టడీ, ఆ రౌడి వెదవులను నల్లరి చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళు చిత కొట్టేశాడు. బాగుందమ్మా. సరే, అక్కడి నుంచి నువ్వు తిన్నగా ఇంటికే కదా వచ్చేసావు. అట్నించట్టు హోటల్కి వెళ్దాం అనుకున్నావు అంకుల్, కానీ ఆంటీ వంట చేస్తుంటారేమో తినేద్దామని వచ్చాం. కళ్యాణ్, జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఐల్ చేంజ్ అండ్ కమ్. మార్గయ్య సాలా. బాబు నువ్వు కాదు మార్గయ్య, నేను. చూడు, ఇక నుంచి నువ్వు నా కూతురుతో ఇట్లా తిరగడానికి ఇల్లేదయ్యా. అదేమిటండి, అమ్మాయి అబ్బాయి సరదాగా తిరుగుతుంటే ఎందుకు కోపడతారు? మీవే నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటండి, నా కోసం చిల్లు గారులు కోడుకూర చేసావా? అవును బాబు, అమ్మాయి ఫోన్ చేసింది. మన ఇద్దరం 50-50 చేసుకుందాం. ఆయన తినే మూడ్ లో లేడు గాని మన ఇద్దరం 50-50 చేసుకుందాం. అంటే నాకు ఈ చిల్లు గారు రేఖ చేతో తినాలని ఉంది. ఓ, దానికేం భాగ్యం. అడి పప్పా, ఈ గార 50 సెల్ ఫోన్ ఒక్క మొక్క రెండు పోతే మనకి తిప్పులు వచ్చావా? మన నాటకం బయటపడకుండా ఉండాలంటే భరించాలి. నువ్వు నా పేరు కొరికేవే, పేడ వదిలిపోతుంది. సారీ మై లిల్లీ పుట్టి. ఏంటయ్యా కాంట్రాక్టర్, కొంప మునిగిపోయింది, అర్జెంట్ గా రమ్మని కబురు చేసేవేంటి? ఆలస్యం చేస్తే కొంప కాదు, మన ముగ్గురు మునిగిపోతాం. ఊటీలో నా కళ్యాణ్ ఆల్టర్ గురించి, యాక్సిడెంట్ గురించి అన్ని రకాల ఎంక్వైరీలు చేస్తున్నాడు. ఈవేళ రేపు ఇక్కడికి రాబోతున్నాడు. అయితే ఇక ఆలస్యం చేయకుండా ఆటో జానీ గారితో పిచ్చి నాటకానికి క్లైమాక్స్ చెప్పించి కళ్యాణ్ రాగానే జానీని బొంబాయి పంపించేయాలి. కళ్యాణ్ కి పిచ్చి బాగా ముదిరిందని మెంటల్ హాస్పిటల్ కి పంపేయాలి. వెరీ గుడ్, కమాన్ డాన్స్. అరే దీవానో ముజ్ పెహచానో, కహాన్ సే ఆయా మై హూ కౌన్. అరే నో ముజ్ పెహచానో, కహాన్ సే. ఇదిగో లెక్కల బంధువులు, ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికీ లలిత కళలు ప్రాక్టీస్ చేయడం మంచిదని చెప్పి అందరినీ ఆడాపాడాలతో ఖుషి చేస్తున్నావాయ్. ఓ మై మ్యాడ్. ఎవడ్రా నువ్వు? కళ్యాణ బాబు, వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, కొన్ని ప్రశ్నలు వేస్తారట. ఓహో, ఇడుగా ఏమిటి నీ కహాని చెప్పు. కహాని నేను చెప్పటం కాదు బాబు, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి. అడుక్కో. చేత్తో కాదు బాబు, నోటితో. అలాగే అడుక్కో. అడుక్కుంటాను. అడుగా. అడుగుతాను బాబు. ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది, పొద్దునే బాత్రూమ్ గడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు, మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోజనం చేసి బొజ్జో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు, రాత్రిపూట నైట్స్ నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోనిపిస్తుంది. నీకు అది అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మన దగ్గర విషయం వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఓ మై మ్యాడ్. ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్ సిగ్నల్స్ ఇస్తున్నా, బాత్ బద్దలవుద్దంతే. వద్దు బాబాయ్,
అరే నిజంగానే బాక్స్ ఉంది చెప్పు ఎక్కడికైనా చేరాయాలా ఇధర్గా మాల్ ఉదర్ ఉదర్గా మాల్ ఇధర్ మన బిజినెస్ అంతా 50-50 వదిలే బాబు నాకున్నది ఒకటే బాక్స్ ఏంట్రా స్థుతి తీసా గోడకు మేకలు కొడతావా కాదు బాబు నీ మోకాలు ఇలా పెట్టమ్మా దానికి చెప్తా పెట్టు నేను చెప్తాగా అది బాబు మీరు కొంచెం దూరంగా ఉండండి మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి గాలి రావాలి కదా మీరెవరు తండ్రి నేను డాక్టర్ని తండ్రి డాక్టర్ వా అవును మెంటల్ డాక్టర్ని తండ్రి నీకు పిచ్చి పెట్టిందని మాధవయ్య గారు చెప్తే టెస్టింగ్ చేద్దామని వచ్చా నాకు పిచ్చని మాధవయ్య చెప్తే టెస్టింగ్ చేస్తారా నిన్ను ఇలా కాదురా అదే నాకు పిచ్చని మెంటల్ డాక్టర్ని తీసుకొస్తావా సారా నిన్ను తప్ప కట్టకడా నిన్ను కథం చేస్తా లే ఎదురుగారా చంపేస్తా నిన్ను పాస్టర్ని కూడా చూడకుండా నన్ను అవమానిస్తావా నిన్ను ఏమిటి అవసరం చూడదు ఈ సూపర్ కప్ వచ్చాకో మా నహి చూడుగా తీసుకొని చాలా లేనుగా బతికేస్తాలా బతికిపోయాడు వాడిని చంపేస్తా వద్దు బాబు నేను చంపేస్తా వద్దు బాబు లేకపోతే పిచ్చెక్కడా చంపేస్తావండి శివశివా ఏ రోజు ఏం జరుగుతుందో ఏమిటో ఎలా నటించాను నీకడు బంగారం గాను నిజంగానే చంపేస్తావేమో అనుకున్నా అద్భుతంగా నటించావు పతాక సన్నివేశం పండించేసేవా అవును సార్ ఇప్పుడే ఫ్లైట్ బయలుదేరింది సార్ హీ హాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఊటీ ఇప్పుడే ఊటీ నుంచి ఫోన్ వచ్చింది కళ్యాణ్ ఫ్లైట్ కి బయలుదేరి వచ్చేస్తున్నాడట అయితే జానీని వెంటనే పంపించి విషయం తిరగయ్యాలి పిచ్చి బాగా ముదిరినట్టేనా ముదరటం ఏంటి బాబోయ్ ఓ మై మ్యాడ్ పిచ్చి ఆసుపత్రి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి గొలుసులతో తీసుకెళ్తే గాని తగ్గదు బాబోయ్ జానీ మనం అనుకున్న ప్రకారం 50-50 అడ్వాన్స్ 50,000 పోను నీకు రావాల్సిన 4.5 లక్షలు అయ్యా బాక్స్ లో 4.5 లక్షలు లేకపోవాలి మీ బాక్సులు నాయనా జానీ బొంబాయి నుంచి మా నాటకం కోసం రప్పించిన నిన్ను డబ్బులు ఎందుకు మోసం చేస్తా హలో కళ్యాణ్ బాబు అన్నారా ఏమిటి కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయారా కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ వాట్ గంట అయింది బయలుదేరి హలో అమ్మా సీత నేనేనమ్మా ఇక్కడ ఆఫీస్ లో పెద్ద కుట్ర జరిగిపోతుంది నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపోతు ఏం మాధవయ్య తెగ ఫోన్లు చేసేస్తున్నావు మా విషయం తిరగేద్దామనే పురై మీరు చేసిన కుత్రంతా నాకు తెలిసిందిరా నకిలీ వాడిని తీసుకొచ్చి కళ్యాణ బాబు నాటకం ఆడిస్తారా చాలెవరికవయ్యా అయిపోయిందని గొడవ ఎందుకు నీకు తెలిసిందంతా మర్చిపోవడానికి ఎంత కావాలి 5 లక్షలు సరిపోద్దా పోనీ 10 కావాలా పురై నేను మీలా సొమ్ము కమ్ముడిపోయే మనిషిని కాదురా ఇప్పుడే మీ దుర్మార్గం అంతా బయట పెడతాను చట్టానికి మిమ్మల్ని పట్టించి తెరుతా స్టాప్ దట్ ఇవ్వటండి బాబు వెనక ముందు చూడకుండా వేసేసాడు ఊరుకుంటేవాడు విషయం బయట పెట్టేవాడు మనం జైలుకి వెళ్ళేవాడు మరి ఇప్పుడు ఊరికమ్మానికి వెళ్తాం ఎవరిని చూస్తున్నాను చూడు విషయం తిరగేయాలి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఇచ్చుకొచ్చేయండి గంట అవ్వలేదు మళ్ళీ డ్రెస్ మార్చుకొచ్చాడేంట్రా బాసు పిచ్చి నాయన పిచ్చి ఏమైనా చేస్తాడు ఏమి నాగదిలో కూర్చున్నారు వాట్స్ మ్యాటర్ ఏం లేదు కళ్యాణ్ బాబు నీతో కొంచెం మాట్లాడదామని ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ గెట్ అవుట్ మేకమ్మో
ఎలవయ్య ఆ మాధవిని కళ్యాణ్ బాబు పిలుస్తున్నాడు కదా పంపించు. ఇలా లోపలైన సీరియస్ గా ఉన్నాడు, ఆ ముసలాయన జాగ్రత్తగా మాట్లాడమను. సరే. ఇదిగో మాధవ్య గారు, మిమ్మల్ని కళ్యాణ్ బాబు గారు చాలా అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఎందుకు మీ మీద చాలా మండి పెడుతున్నారండి, త్వరగా వెళ్ళండి సార్. వెళ్ళండి. ఏమయ్యా వెళ్ళాడా? అట్టింది అట్టే వెళ్ళాడు, పాపం భయంతో వణికిపోతున్నాడు. మాధవయ్య గారు లాంటి మహానుభావుని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అయినా ఇప్పుడే ఆయన లక్షణంగా లెక్కలేసుకోవడం మా కళ్ళారా చూశాం. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, రండి రండి. ఇన్స్పెక్టర్ రియల్ ఐ డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ ఐ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వచ్చి రాగానే బ్యూరో తెరిచాను, దాంతో సెవెన్ సీత స్వయం గాడ్. మీ డాడీ నేను చంపలేదు, అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలీదు. నా మాట నమ్ము కళ్యాణ్, ప్లీజ్ మూవ్. మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఏమిటిదంతా, ఏమైంది? శ్రీరామ్, ఆఫీస్ లో నా మీద కుట్ర జరిగిపోతుందిరా. అచ్చా నేరం కింద పోలీసులు. ప్లీజ్ ప్లీజ్ సేవ్ మీ. దోస్తో మస్త్ ఖావో పివో ఎంజాయ్. ఖావో యార్ ఖావో, హమరే దోస్త్ కి వజహ సే ఆజ్ హమ్ ఫైవ్ స్టార్ హోటల్ మే పీ రహే హై. ఏ ఏ చేసో లే లో లో హమరా జాని లక్ష్మీపతి బన్ గయా. లక్ష్మీపతి మన జాని కోటీశ్వరుడు, కరోర్పతి కరోర్పతి నవ్వుతుండండి. అరే జాని జాని, ఇదే తుమరే ఫోటో తెలుగు పేపర్ మే ఆగా దేఖ్ చుబ్బే. ఆఫీస్ మేనేజర్ ని హత్య చేసి పరారైన ప్రముఖ పారిశ్రామికవేత్త కళ్యాణ్, అన్ని చోట్ల పోలీసులు గాలింపు.
అవును బాబు, అన్ని పట్టుకుపోయినా దేవుడు నిన్ను మాకు మిగిల్చి పుణ్యం కట్టుకున్నాడు. నీకేదైనా అయితే మా అందరివి అనాథ బతుకులు అవుతాయి. కళ్యాణ్, ఈ ఇంటికి మిగిలిన మగదిక్కు నువ్వేరా? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని మేము బ్రతుకుతున్నాం. అందుకేరా తమ్ముడు, ఈ చీకటి జీవితాల్లో దీపానువైన నీకోసం, నీ క్షేమం కోసం ప్రతిరోజు నేను అమ్మ దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. ఎందుకురా జాని అంత పరిచయం అవుతావు? ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. నాయరే, ఏదో నాలుగు డబ్బుల కోసం ఇద్దరు కామాలు ఉధరు ఉధరు కామాలు ఇద్దరు మార్చమే తప్ప మర్డర్లు చేసి మనుషుల్ని ఏమార్చలేదురా. ఆ బద్మాషుగాలు ఓ మంచి మనిషి ప్రాణాలు తీశారు, ఓ అమాయకుని కేసు ఇరికించారు, టోటల్ గా కుటుంబాన్నే దిక్కులేకుండా చేసేశారు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నావా? అవును వెళ్తాను. నా వల్ల జరిగిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. ఏ నేరం చేయని కళ్యాణ్ బాబును కాపాడి ఆ నీచ్ కమీన్ కుత్తే నా కొడుకుల బండారం బయట పెట్టి వాళ్ళని బొక్కలో తోయించి ఆ తర్వాతే బాంబే తిరిగి వస్తాను. ఏంటమ్మా ఇది? తమ్ముడు ఏమయ్యాడోనని తిగులు బెంగతో ఎన్ని రోజులు నువ్వు తినడం మానేస్తావమ్మా? పస్తులుండడం వల్ల పరిస్థితులు బాగుపడతాయా? నా మాట విని కొంచెం తినమ్మా. వద్దమ్మా, ఈ తిండి తిని నేనెవరి కోసం బతకాలి? కష్టమంటే తెలియదు నా బాబు, నేరం నెత్తిని వేసుకుని ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో వాడే దిక్కని వాడి మీద ప్రాణాలు పెట్టు బతుకుతుంటే ఆ బిడ్డే దూరం అయిన తర్వాత ఈ తిండి నేను ఎవరి కోసం తినాలి? మా స్కూల్లో పిల్లలందరూ మీ మామయ్య మంచివాడు కాదు, మీ మామయ్య ఎన్నో చెప్పారు అంటున్నారు మామయ్య. నేను అన్నాను మా మామయ్య అలాంటి వాడు కాదు, మా మామయ్య చాలా మంచివాడు అన్నాను మామయ్య. నేను చెప్పింది నిజం కాదు మామయ్య, నువ్వు మంచోడు కదూ, చెప్పు మామయ్య. అవునమ్మా, నిజంగా మీ మామయ్య చాలా మంచోడు. ఆ విషయం మీ స్కూల్లో పిల్లలకి ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసేటట్టు చేస్తాను. మా నాయనే, నా బాబే, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఏమిట్రా నీ మీద ఈ నేరాలు నిందలు? ఆ భగవంతుడు నిన్ను ఎందుకురా ఇలా పరీక్షిస్తున్నాడు? నా బాబే, నా తండ్రి, నిద్ర లేక తిండి లేక ఎలా అయిపోయావో చూడు. పద బాబు, ఆనందిందు గారి పద పద. నువ్వు కనబడకపోయేసరికి మాలో మేమెంత కుమిలిపోయామో. నా ప్రాణాన్ని తీసుకునైనా నీ కష్టాన్ని తీర్చి నిన్ను సుఖపెట్టమని ఆ భగవంతుడు కోరుకున్నాను. తిని బాబు. అమ్మా, ముందు నువ్వు తినమ్మా. కళ్యాణ్ కళ్యాణ్, తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. ఇన్స్పెక్టర్ గారు, నా తమ్ముడు నిర్దోషి, వాడికి ఏ పాపం తెలియదు, వాడిని విడిచిపెట్టండి బాబు. కమాన్ మూవ్. తమ్ముడు కళ్యాణ్, అమ్మా మీరేం కంగారు పడకండి. వెంటనే కళ్యాణ్ని వేలు మీద విడిపించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. అసలు నేరస్తుల్ని బయట పెట్టాలంటే ముందు కళ్యాణ్ బయటకు రావాలి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి కళ్యాణ్ కి 10 లక్షల రూపాయలు బెయిల్ శాంక్షన్ చేయడమైనది. ఈ కేసు వచ్చే నెల 25వ తేదీకి
వాయిదా వేయడమైనది. ఫైనల్ హియరింగ్ కి ఇంకా నెల రోజులు టైం ఉంది. ఈలోగా నువ్వు ఆఫీస్కు వెళ్ళి హత్యకి సంబంధించిన సాక్ష్యాలు సేకరించాలి కళ్యాణ్. ఓకే. ఏమిటి కళ్యాణ్ మళ్ళీ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడట? ఇచ్చింది బెయిలే కదా, కేసు కొట్టేలా. వాడికి శిక్ష పట్టం ఖాయం, ఈ దెబ్బతో మనకి మహర్దశ పట్టం ఖాయం. అందుకేగా మనం సూట్లు బుట్లతో సెటప్ అయ్యాం. కూర్చుని అంకుల్, కూర్చుని అంకుల్. వచ్చేసావు బాబు, మేమే జడ్జి గారితో మాట్లాడి నీకు బెయిల్ ఏర్పాటు చేశాం. థాంక్స్. జడ్జి మన ఫ్రెండ్, మనం చెప్తే అంత. కా అంటే కా, కి అంటే కి. వార్నీ నీచ్ కమీనే కహానీ లాపండి. హా సలా, మే తో 50-50 వాలా. అరే జాదు, మే తుమ్సే బడా జాదు హై రే. అసలు కళ్యాణి మర్డర్ కేసులు ఇరికించి వాడిని పరాలో పెట్టారా? మీరేమో కోట్లు కొట్టేద్దామని కొత్త కోట్లు కుట్టించుకుని మరీ రెడీ అవుతారే. అసలు నువ్వు బొంబాయి నుంచి మళ్ళీ ఎందుకు వచ్చావా మగడా? మాకు నీకు చెల్లైపోయింది కదా. అరే చూబ్బే, మన 50-50 కండిషన్ ప్రకారం ఆ కోట్లలో నా వాట వచ్చే వరకు నేను ఇక్కడే కళ్యాణ సెటిల్ అయిపోతా. బాబు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయక, ఆ కోట్లు ఏవో మాకు వస్తే నీ వాట మనేడ చేస్తాం బొంబాయికి. నువ్వు జైలు నుండి వచ్చేసావు, సో హ్యాపీ. ఐ యామ్ ఆల్సో సో హ్యాపీ. రేఖా, ఇదిగో రేఖా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అసలే మా మంత్రులు వైతాల్సి ఉంటాను. ఇదిగో బాబు, ఆ కేసు గురించి చాలా మంది లాయర్లతో మాట్లాడాలి. లేదు అంకుల్, ఈవేళ నా మనసు ఏం బాగోలేదు కాబట్టి మీ ఇద్దరం బయటికి వెళ్ళి బాధల్ని 50-50 చేసుకోవాలి. డాడీ, పాపం కళ్యాణ్ ఈ వారం రోజులకి ఎంత టెన్షన్ పడ్డాడో. లెట్ హిమ్ రిలాక్స్. వస్తా. అమ్మా, యు డోంట్ వర్రీ, ఐ యామ్ టేకింగ్ కేర్. కమ్ ఆన్ బేబీ, కమ్ ఆన్. అచ్చా, బై బై. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇది ఎవటండి బాబు, నా కూతురు ఆటో వర్ సంక్రాంతి వెళ్తుంటే జీడి సంకలు కొట్టుకుంటున్నా. ఎత్తిరెక్కించుకున్నావా? అనిపించు.
5 లక్షలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, మధ్యలో కోడి పిల్లను తన్నుకుపోయినట్టు నా కూతుర్ని చంకలో వేసుకు తిరుగుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా? డోంట్ వరీ, మన పేరు బయటకు రాకుండా వాడి శవం ఎవరికి కనిపించకుండా అరేంజ్ చేస్తాను, వాణ్ణి లేపించే ఏర్పాటు చేస్తాను. ఈ కేసు గెలవడానికి కావాల్సిన బలమైన పాయింట్ మన దగ్గర ఉంది, తప్పకుండా మనమే గెలుస్తాం. నువ్వేం వరీ అవ్వకమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెళ్ళొస్తానా? లెట్స్ గో కళ్యాణ్. హత్య జరిగిన స్థలంలో హత్య ఆయుధం లేదు, అది పోలీసులకు దొరకలేదు. నువ్వే హంతకుడు అయితే నువ్వు అక్కడే ఉండగా హత్య ఆయుధం మాత్రం ఎలా మాయమవుతుంది? చాలా కరెక్ట్ పాయింట్ దొరికింది. చాలా కాదు, చాలా చాలా కరెక్ట్ పాయింట్ దొరికింది అంటున్నాను. ఇదేమిటి డ్రైవర్, కారు ఎక్కడ కాపా? నీ చావుకి ఇక్కడే ఏర్పాటు చేశాను. హలో, కళ్యాణ్ ఎవరు? జానితో అనవసరంగా పెట్టుకున్నా, చాలా బాక్స్ బద్దలైపోయింది. చాల్ కళ్యాణ్, నాకేం పర్వాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళు, వీడిని పోలీసు కప్ చెప్పొస్తాను. నీచ్ కమీన్ కుత్తెల్లారా, మీకు ముందే చెప్పా, లుచ్చా వేషాలు వేస్తే మీ బాక్సులు బద్దలైపోతాయినా? చాలా కుత్తే, నీకు గొడ్డలు తీయడం ఒక్కడే తెలుసు, మనకు చాలా తెలుసు బే. చూసావుగా మన విద్య, చంపాలనుకోలేదు కాబట్టి పక్కకిసిరా, లేకపోతే 50-50 రేంజ్ లో పుచ్చెళ్ళు ఎగిరిపోను. ఏమనుకున్నావు, ఖబర్దార్. ఎవరు లేని నాకు తోడు, నీడ, ధైర్యం, ఓదార్పు అన్ని నువ్వే అనుకుంటూ బ్రతుకుతున్నాను కళ్యాణ్. ఇందాక జరిగిన సంఘటనతో నాన్నగారి ప్రాణం తీసిన దుర్మార్గులు నీకు ప్రమాదం తలపెట్టారని తెలుస్తుంది.
అలాంటి నీకేదైనా జరిగితే నేను ఎలా ఉండగలను? ఈ లోకంలో నాకున్నది నువ్వే కళ్యాణ్, నువ్వే. సీత, ప్రేమతో దగ్గరయ్యే నీ నుంచి నిజాన్ని ఇంకా దాచడం తప్పు మోసం అవుతుంది. నీకు నిజం చెప్పి తీరాలి. నేను కళ్యాణ్ కాను, నా పేరు జాని. అవును సీత, నేను బొంబాయిలో ఆటో నడుపుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికే జులాయి గాడిని. అనుకోకుండా ఓ రోజు వెంకట్రాయుడు పార్కొండరావు నన్ను కలిశారు. చిన్న నాటకం ఆడితే 5 లక్షలు వస్తాయని ఆశపడ్డానే తప్ప దానివల్ల ఓ కుటుంబానికి పెద్ద అన్యాయం జరిగిపోతుందని, ఓ మంచి మనిషి ప్రాణాలు పోతాయని, ఓ అమాయకుడి మీద నేరం మోపబడుతుందని ఊహించలేకపోయాను. అందుకే నా తప్పు సరిదిద్దుకుని ఆ కన్నతల్లి కన్నీళ్లు తుడిచి ఎలాగైనా సరే కళ్యాణ్ని కాపాడాలని ఇక్కడికి వచ్చాను. నా మాట నమ్ము సీత. ఒకే పోలికలో ఉన్న ఇద్దరు వ్యక్తుల మీరు నమ్మలేకపోతున్నాను. కానీ ఇది పచ్చి నిజం సీత. పరారీలో ఉన్న కళ్యాణ్ ఆ చూపు తెలిసి అసలు నేరస్తులు బయటపడేంత వరకు ఈ నిజాన్ని బయటపెట్టద్దు. జానీ, నీ మాటల్లో మంచితనం, నీ కళ్ళల్లో నిజాయితీ నాకు అర్థం అవుతున్నాయి. నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో? నో నో నో, ఇట్ కాంట్ బి. ఇది నేను నమ్మలేను శ్రీరామ్. కళ్యాణ్, నా కళ్ళారా చూశాను, అతను అచ్చం నీ పోలికలోనే ఉన్నాడు. పైగా నీ పేరు చెప్పుకుని ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు. ఇది నిజం. అయితే ఆ బాస్టడే మాధవి గారిని హత్య చేసి నేరం నా మీదకు నెట్టి ఈ నాటకం ఆడుతుంటుంటాడు. ఐ డోంట్ లీవ్ దట్ బాస్టర్డ్. కళ్యాణ్, ఎస్, ఎవరి మీదైతే నువ్వు హత్యానేరాన్ని మోపావో ఆ కళ్యాణి నేనే. నువ్వు ఎవరి స్థానంలోకి వచ్చి నలుగురిని నమ్మించి నాటకం ఆడుతున్నావో ఆ కళ్యాణి నేనే. నువ్వు పొరబడుతున్నావు, నేను చెప్పేది విను. షట్ అప్ కళ్యాణ్. నా మాట విను. కొట్టా అంటే నీ బాక్స్ రోజు భూమిలో దిగబడాలా అనుకున్నావు? అరే జరిగింది ఏమిటో చెప్తాను. వినవయ్య మగరాన్ని తెగరచిపోతున్నావే. ఇదిగా, నా పేరు జానీ, ఆటో డ్రైవర్ ఫ్రమ్ బాంబే. అఫ్ కోర్స్ ఒరిజినల్ లైవ్ టూ ప్లేస్ అమలాపురం అనుకో. నా మీద, నా మాట మీద నీకు ఏమాత్రం నమ్మకం లేకపోతే నువ్వు లవ్వాడేవే. సీత, ఆ పిల్లనాడు జరిగిందేమిటో చెప్తుంది. అవును కళ్యాణ్, అతను చెప్పింది వినగానే మొదట నేను షాక్ తిన్నాను. నీకు అన్యాయం చేయాలనుకున్న మనిషి అయితే అతనికి నిజం చెప్పాల్సిన అవసరమే లేదు. నీ నిర్దోషిత్వాన్ని, అసలు దోషుల్ని బయట పెట్టాలని జానీ వచ్చాడు. సారీ జానీ, నిజానిజాలు తెలుసుకోకుండా నిన్ను అనుమానించినందుకు రియలీ ఐఎమ్ వెరీ సారీ. ఏ సారీ గిరి చూడదా యార్. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, ఆ జాదూ నా కొడుకులు వేసిన ప్లాన్ ని ఈసారి మనం తిరగేయాలి. నే వదులుతాగా కూర్చొని చెప్తాను. చూడు కళ్యాణ్, హత్యానేరం నెత్తిన పడడం వల్ల నువ్వు బెదిరిపోయినట్టుగా ఆ బేవకూఫ్ వాళ్ళ పంచం చేరాలి. టోటల్ గా నువ్వు వాళ్ళ మనిషి అన్న నమ్మకం వాళ్ళ కలగజేయాలి. అప్పుడు అదును చూసుకుని వాళ్ళ బాక్సులు బొక్కెడితే గడ్డ 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 కారుద్ది విషయం. ఎలా ఉంది? బాగుంది. అరే హాత్ మిలావ్ దోస్త్. దోస్త్ నహీ, భాయ్ భాయ్. శభాష్, అబ్ దేఖో ఈ ఆటో జానీ కా చక్కర్. జానీ, మీరు ఏం చేసినా 3 వారాలే గడువు ఉంది. ఆగస్ట్ 25 కేసు ఫైనల్ హియరింగ్. కళ్యాణ్, అదిగో ఆ నీచ్ కమ్యూన్ గాళ్ళు కారులో నుంచి దిగుతున్నారు. మనం అనుకున్నట్టుగా నువ్వు అమాయకుల భయస్థుల నటించి వాళ్ళని బాక్స్లో పడేయాలి. ఏంటి? అలాగే అంకుల్. అంకుల్, నాకేదో భయంగా ఉంది. వాళ్ళందరూ కలిసి చాలు చాలు భాయ్, యాక్టింగ్ నాకంటే బాగా అదరగొడుతున్నావు. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్కింగ్. థ్యాంక్ యూ. ఇదిగో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. తూ జా, జల్ది జల్ది జా.
నీ అబ్బ తాగింది రెండు రౌండ్లా గొడవేంటయ్యా? అయినా నీ వయసు ఏంటి? ఆ పాటలేంటి? నోరు ముసుకుని గొడవేయకుండా కూర్చా. అంకుల్ ఏంటయ్యా, మనశ్శాంతి కోసం మందు కొడితే అది కాస్త దింపేయడానికి ఇక్కడ కూడా తయారయ్యావా? మీరు పొరపడుతున్నారు అంకుల్. ఆఫీస్ లో ఉన్నవాడు వేరే అబ్బాయి, నేను మీ కళ్యాణి. ఒట్టు ఏంటి బాబు నువ్వు అనేది? అవునంకుల్, సేమ్ నా పొలుకులో నా దొంగ వేధ ఎవడో నేను పారిపోయాను కదా, ఆ అదును చూసి ఆఫీస్ లో దూరి పాపం అమాయకులైన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. అసలు కళ్యాణ్ వచ్చేసాడు అంటే ఒకే పోలికి గెలిగిన వాళ్ళు ఇద్దరున్నారన్నమాట. తెలుసు, మాకు కూడా తెలుసు అయ్యా, కాస్త తెలియనట్టుగా నటించు. ఏమిటి అంకుల్? అభేం లేదు బాబు. ఏమిటో పరిస్థితులు చూస్తుంటే నాకేదో భయం భయంగా గుబులు గుబులుగా ఉంటుంది. ఇదేంటి బాబు ఇట్ అయిపోయావు? అవునకు అంకుల్, కానీ హఠాత్తుగా శవం మీద పట్టడం, పోలీసులు వెంటబడి తరవటం, నాలుగైదు రోజులు దయ్యాల కొంపలో తలదాచుకోవటం, ఇవన్నీ ఏమిటో అంకుల్, ఇవన్నీ తలుచుకుంటుంటేనే నాకు భయంతో వణుకొచ్చేస్తుంది. భయం ఎందుకు బాబు, ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం కదా. ఏమిటో అంకుల్, అప్పుడు నేను ఫారెన్ నుంచి రాగా అని మీరు చెప్పినట్టుగా ఇంచక్క రేఖను పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు మాత్రం ఏమైంది బాబు, ఆ దొంగ వేధ వాడుతున్న నాటకాన్ని బయట పెట్టేసి వాడిని జైలుకి పంపించేస్తాం, నువ్వు రేఖను పెళ్లి చేసుకుని హాయిగా ఫారెన్ వెళ్ళిపో. ఆ తర్వాత నా ఆస్తి పాస్తులు మీరు ఇద్దరు ఎంచక్క అనిపించవచ్చు. ఏంటి అంకుల్ ఉలిక్కి పడ్డారు? ఏం లేదు బాబు, ఊపుతున్నాం. థ్యాంక్స్. చూడు బాబు, ఆడి విషయం బయటపడేంత వరకు నువ్వు బయటికి రాకుండా ఈ గెస్ట్ హౌస్ లోనే తలదాచుకోవాలి. ఒంటరిగానా ఈ గెస్ట్ హౌస్ లోనా? అమ్మో నాకు భయం అంకుల్. భయం ఎందుకు బాబు, మా ఇల్లు పక్కనే కదా, నీకేమి తోచినప్పుడల్లా మా ఇంటికి రాకతో ఆడుకో. రేపు పొద్దున్నరా మీ అత్తయ్యతో చెప్పి వేడివేడిగా కోరుకోర గారెలు చేయిస్తా. థ్యాంక్స్ అంకుల్. వెరీ గుడ్. అయితే మొత్తానికి కళ్యాణ్ మన నీళ్ళలోకి వచ్చి చేరాడన్నమాట. అవునయ్యా, జరిగిన హత్యకి పోలీసుల బేటకి బెదిరిపోయి కళ్యాణ్ మనకి లొంగిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ని మచ్చిక చేసుకుని నా అల్లుడిగా చేసుకున్నాను అనుకో, జానేని జైలుకి కళ్యాణ్ని ఆఫీస్కి పంపించేయచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? అద్భుతంగా ఉంది, కానీ అనుకున్నది జరిగే వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే జానీ గారు అనుమానించి ఎదురు తిరుగుతాడు. ఎస్ ఎస్, వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అమ్మాయి రేఖ, వాడ్డాడీ. అయ్యయ్యో, వాడ్డాడీ అంటూ ఇంకెట్టగా ఉన్నావింటమ్మా? అవతల అల్లుడు గారు వచ్చి వేలైపోయింది, ఆయన వచ్చేసరికి బంగారు బొమ్మలా తయారై ఉండాలి. వెళ్ళి వెళ్ళు. 5 మినిట్స్. ఇదిగో జానీ, ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడ పోయి ఉంటాయా? ఒక్కసారి మేరీ మీఠా కి మోం జరదాం, మసాలాని చూసి వెళ్దామని. ఇదిగో జానీ. ఏయ్ నో టచింగ్. బాబు వచ్చే టైం అయింది, ఇది రెడీ కాలేదు. అంకుల్ వచ్చావు బాబు, రారా నీ కోసం ఇంటిల్లి పాతికి ఎదురు చూస్తున్నాం. ఇగో భ్రమరా, అల్లుడు గారు వచ్చేసరే ఆ కారులు కోరుకోర అర్జెంట్గా పట్టరా. అమ్మాయి రేఖ, అల్లుడు గారు వచ్చేసారమ్మా, దిగు. బాబు కూర్చోనన్నా. ఏంటి ఒళ్ళో కూర్చుంటావా? ఉంది అత్తయ్యుళ్ళో కూర్చుంటావా? పోని కూర్చోనివ్వండి, అబ్బాయి ముచ్చట పడుతున్నాడు. ఏమిటో ముచ్చట పడింది నీ బొంద? లక్షణంగా అమ్మాయి వాళ్ళనే కూర్చుంటాడు. నువ్వు ముందెళ్ళి ఇంకో బాయి గారెలు పట్టరా. బాబు నా చేతితో స్వయంగా తినిపిస్తా, ముందు గారి ముక్క కొరుకు తర్వాత కోడి ముక్క పెట్టా. ఏనన్నా బీడీ వాసన వస్తుంది? వారిని బీడీ కలిస్తే బీడీ వాసన ఇంకేం వస్తుందిరా? నీచ్ కమీనే. నువ్వు 50? 50? అరే సాలా, మాతో ఆటో వాలా. అయినా నువ్వు ఇక్కడికి తగలటం ఏంటయ్యా? బావా వచ్చేసావా? నువ్వు పదమ్మా, అతనితో మాట్లాడుకోవాలి. తర్వాత పిలుస్తా కదా, తర్వాత పిలుస్తా కదా, వెళ్ళు. రేఖ నిజంగా మాకేం పని లేదు. నువ్వు బాబు, నువ్వు పదా పిలుస్తా అని చెప్పా కదా, వెళ్ళు. ఏమండి, వేడివేడిగా గారెలు తీసుకొచ్చాను. గారెలే? గారెలేవు, గిరిలేవు. నీ మర్యాదలు అవి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది, ఆ కళ్యాణ్ గారు ఏమైనా మీ టచింగ్ లోకి వస్తున్నాడా? లేదు. అలాంటిది ఏమైనా ఉన్నాడు తెలియాలా? మీ బాక్స్ బొక్కెడతా, దాంతో విషయం గడ్డ 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 కారాలా? తీసుకెళ్ళవయ్యా, అవతల టైం అయిపోతుంది. అది కదా,
ఇది ఎక్కడ తిరగస్రా బాబు, ఎవరు ఎవడో తెలియక ఏం తప్పు జరిగిపోద్దో ఏంటో. అంకుల్ ఏంటంకుల్ కుక్కలా వాసన చూస్తున్నావు? నువ్వు 50 50 52 53 మా నాయనే, మా తండ్రే, మా బాబే, రానన్నారా? రామరావు అల్లుడు గారు వచ్చేసరే వేడిగా ఆ కారులు కోడికూర పట్టుకొచ్చేసాయి. కర్మ ఏమైందండి మీకు, ఇప్పుడే వద్దన్నారు? ఊరు ముసుకుని వెళ్ళు, తీసుకురా పా. అమ్మాయి రేఖ, అల్లుడు గారు వచ్చేసారమ్మా, బంతిలాగా గంతులు వేసుకుంటూ వచ్చేయాలి. ఏంటండి, ఒకసారి రమ్మంటావు ఒకసారి పొమ్మంటావు, డ్రెస్ కూడా తీస్తాను నేను, రాను. కళ్యాణ్ గుడ్ న్యూస్, తెల్లారుజామున మనకు పెళ్ళైనట్టు కళ వచ్చింది. పొద్దున్నే వచ్చిన కళలన్నీ నిజమవుతాయని మా ఫ్రెండ్ చెప్పింది, కనుక నీకు నాకు ఖచ్చితంగా పెళ్ళై తీరుతుంది. ఎందుకు కళ్యాణ్ కారు ఆపావు? రేఖ, నీకు నిజం చెప్పాలి. ఏమిటది కళ్యాణ్? నేను కళ్యాణ్ని కాను, జానీ అనే ఆటో డ్రైవర్ని, బాంబే నుంచి వచ్చాను. కథ బాగా చెప్తున్నావే. ఇది కథ కాదు రేఖ, నేను కళ్యాణ్లా ఎందుకు మారానో వివరంగా చెప్తాను, విను. నేను నమ్మను, ఐ కాంట్ బిలీవ్ దిస్ రేఖ. ఇదర్ కా మాలో రేఖ, యు సిల్లి, యు నాటి అనే నీ చిలిపితనం, అమాయకత్వం చూసి నేను నాకు తెలియకుండానే మైనే తుజుకు ప్యార్ కియా. సారీ, నాకు అర్హత లేదు రేఖ. ఆటో వాలా ఈ జానీ ఎక్కడ, ఆకాశంలో ఉండే రాణి లాంటి నువ్వెక్కడ? అందుకే పెళ్లి గురించి కలలుకనే నీకు నిజం చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపో, ముచే మాఫ్ కరో, గుడ్ బాయ్. జానీ, జానీ, నిన్న వదిలి నేను ఎలా ఉండగలననుకుంటున్నా? నీతోనే అన్ని 50-50 పంచుకోవాలనుకున్నా, అందుకే మనం బ్రతుకుని. థ్యాంక్స్ రేఖ. అవును, మన ఇద్దరిని రమ్మని వాళ్ళు కనపడరే. హలో పాపలో, మేము వచ్చి గంట అయింది. ఏమిటి, మేము కనిపెట్టామనా? ఇద్దరు ఒకే టైప్ యాక్టింగ్ చేస్తున్నారు, ప్రేమకు పరీక్షలు పెట్టద్దు, ఓడిపోతారు. మరి చూస్తారేమిటి, రండి. భలే కనిపెట్టేశాం. నీ దెబ్బ తట్టుకోవాలంటే ఆ బాడీ కాదు, ఈ ఆటో బాడీ కరెక్ట్. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఫ్రమ్ బాంబే ఆటో. పోవా పోవా. ఎక్స్క్యూజ్ మీ, తమరు ఆటో, తమరు అటు. మిఠీ మసాలా కి మంచర్ జోక్స్. సారీ భయ్యా, ఇక అసలు విషయానికి వద్దాం. జానీ, సీనియర్ లాయర్తో మాట్లాడిన దాన్ని బట్టి ఆ హత్యాయుధం మనం సంపాదించగలిగితే హంతకుడు ఎవరన్నది మనం బయటపెట్టచ్చు. బ్రదరు, అంత ముఖ్యమైన రహస్యం వాళ్ళ నోటంట కక్కించాలి అంటే నేను వాళ్ళలో ఒకనైపోవాలి. మనం గనక వాళ్ళని పూర్తిగా నమ్మించగలిగామో ఇంకా విషయం దాని అంతరది గడ్డ గడ్డ గడగడ కారుదా. అందుకేం చేస్తానంటావు? అర్జెంటుగా వెంకటరాయని మా ఒక అల్లుడు అయిపోతా. అదేలాగా? దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉందిగా. ఏం బుల్బుల్, నువ్వేముంటావు? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చాడా నీ బాబు లైన్లోకి? హలో డాడీ, మేము రిడ్జ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి, రిడ్జ్ హోటల్ నుంచి మాట్లాడుతున్నావా? బావతో ఉన్నావా? అవును డాడీ, కాబోయే ముగుడి పిల్లలమే కదా, సరదాగా గడుపుదామని రూమ్ కి తీసుకొచ్చాడు బావ. నేను ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు కంగారు పడికే. నువ్వు హోటల్ రూమ్ కి వెళ్ళటం ఏంటి, ఏదో నువ్వు నా కొంప ముంచెట్టుగా ఉన్నావు. హలో, ఈ పాడిగా నీ బాబు నిప్పులతో కోతుల గెంతుతూ వస్తుంటాడు. ఏమండి, సూట్ రూమ్ ఎక్కడా?
हम तुम एक कमरे में बंद हो। मुगड़े कदा అమ్మయ్య మొగుడా మట్టి గడ్డలా అమ్మో చూడలేక చచ్చిపోతున్నాను లే లే అవును ఏమన్నా జరిగిందంటే ఏంటి జరిగేది నా బాక్స్ జస్ట్ నువ్వు వచ్చే ముందు అంతే అవును డాడీ ఒట్టి ముద్దుల వరకు వెళ్ళాం సంతోషించాలి సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే కొంప కొల్లే రేపు ఒక క్షణం ఆలస్యం ఉంటే నీ కొంప కొల్లేరై ఉండేదయ్యా పెళ్లి కాకుండానే కన్న కూతురు కళ్ళ ముందు కడుపుతో తిరుగుతూ ఉంటే కనబడ్డ వాళ్ళంతా ఈ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేక కుళ్ళి 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 అట్టుడేవాడు అయ్యాటండి బాబు జరగని దానికి జరిగినంత పిల్లపిస్తున్నాడు ఆ జానీ గారి కోసాలు ఇరిగిపోయేట్టుగా ఇప్పుడు విషయాన్ని నేను కొత్తగా తిరగేస్తున్నాను నేను కళ్యాణ బాబు ఎట్టాగో మన చెప్పు చేతల్లో ఉన్నాడు గనక ఆ జానీ గారు నా కూతురు వెనకాల పడకుండా ఉండేట్టు కళ్యాణ బాబుతో మాట్లాడి రేపే నా కూతుర్నిచ్చి పెళ్లి జరిపించేస్తా దాంతో మన జాతకం తిరగబడిపోద్ది ఏమిటి అంకుల్ నాకు రేఖకు రేపొద్దునే పెళ్ళా అవును బాబు నాకు సిగ్గేస్తుంది అంకుల్ సిగ్గేందుకు బాబు వయసుకు వచ్చావు అయినా ఇంత అర్జెంటుగా పుష్కరాలు వస్తాయి కదా రేపు తప్పితే మళ్ళీ సంవత్సరం దాకా పెళ్లిళ్ళు చేయకూడదంట అయితే అంకుల్ అమ్మకి అక్కకి ఒక మాట చెప్పి ముందు నేను అలాగే అనుకున్నాను బాబు కానీ ఆడెవడో దొంగ వెధవా నీలాగా నటించి అందరిని నమ్మించి మీ ఇంట్లో సెటిల్ అయిపోయారు కదా అవును ఇప్పుడు ఆడికి ఈ విషయం తెలిసిందనుకో నాన్న అల్లరి చేస్తాడు పెళ్లి కట్టు తగులుతాడు చూడు బాబు నువ్వు అంతగా కావాలనుకుంటే నీ మీద కేసు పోయి గొడవల్ని తీరేక అందరినీ పిలిచి ఓ రిసెప్షన్ ఇచ్చేద్దాం నా మంచి కోసం మీరు ఇంత ఇదిగా చెప్తుంటే కాదంటానా మీ ఇష్టం అంకుల్ చాలా సంతోషం బాబు ఇదే సోచ్యం అండి రాత్రికి రాత్రి వచ్చి పొద్దునే పెళ్లి అంటారు ఇవ్వండి బాబు ప్రతి బిడ్డూరం అంటది ఈ పెళ్ళింతే ఎట్టగా జరుగుద్ది పని చూసుకో బాబు ఇంకా రాలేదండి వచ్చేస్తాడమ్మా పాపి అంకుల్ అరాపమని చెప్పు ఏంటి బాబా అలా బిగబడుతున్నావు మెలికిన తిరిగిపోతున్నావు ఏం జరిగింది ఇంతవరకు ఏం జరగలేదు అంకుల్ కాసేపు ఆగితే పెళ్లి బట్టలు తడిచిపోవచ్చు గడపలో అదిరిపోయావు ఈ దశలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎందుకున్నా ఇద్దరం షేమ్ టు షేమ్ కదా సరే సరే ముహూర్తం టైం అవుతుంది ముందు నువ్వు బయలుదేరు అలాగే రావయ్యా బాబు రావయ్యా అవతల ముహూర్తం టైం అవుతుంది అబ్బా ఇప్పుడు సుఖంగా ఉందా నాయన హాయిగా ఉందా అంకుల్ అదేమిటయ్యా బీడి కంపు కొడుతుంది అక్కడ అందరూ అసహ్యంగా బీడీలు కలుస్తారు అంకుల్ అయ్యో ఈ దేశం అలా అయిపోయింది నాయన ఇదిగో డ్రైవర్ తొందరగా బాబాయ్ అవతల మొత్తం టైం అయిపోయింది సరిగ్గా రాత్రి 10:31 దివ్యమైన ముహూర్తం తోకచుక్కలా 100 ఏళ్ళకోసారి ఇలాంటి సోమర ముహూర్తం వస్తూ ఉంటుంది ఆ ముహూర్తంలో కనుక కార్యం జరిగితే మహర్జాతకుడు పుడతాడు అలాగా కాల్చిందరికి తొందరగా పంపించేద్దాం అల్లుడు గారు అల్లుడు గారు జీడిపప్పు తింటున్నారా తినండి తినండి తినాల్సిందే అది పెద్ద పంతులు గారితో ముహూర్తం పెట్టించా సరిగ్గా 10:31 ఆ కార్యక్రమం కానిచ్చేస్తే మహర్జాతకుడు పుడతాట ఒక్క క్షణం కూడా అడ్డు అవ్వకూడదు ఎందుకైనా మంచి టైం ఫీజ్ కూడా దగ్గర ఉంటామయ్యా గుర్తుంది కదా బాబు సరిగ్గా 10:31 క్షణం అటు ఇటు కాకూడదు పద 10:31 అంటున్నావు కార్యక్రమానికి ఆరంభమా అంతమా చెప్పండి బాబు ఆరంభమే పద బాబు రా బాబు రా అన్నట్టు గుర్తుంది కదా బాబు సరిగ్గా 10:31 టైం బాబు చేతిలో పెట్టినట్టు టైం పదే పదే చెప్తావేంట్రా నా సార్ ఒక్క ముఖం మాట్లాడామంటే నిన్ను ఓరి నాయను నేను కట్ట చెప్పాను అర్థమైతే అలా చూస్తారండి ఇన్ని కష్ట లాగండి గట్టిగా రోకు 10:31 ముందే అరిస్తే జరగకూడదు జరిగిందని మీ బాబు కంగారు పడతాడు రేఖ నేను రెడీ శోభన రాత్రి కూడా ఇంత ఆలస్యంగా రావడం ఏమిటండి
ఇంత ఆలస్యంగా వచ్చినందుకు శిక్షగా రేపు పగలంతా నన్ను మంచం దిగనివ్వు, సరేనా? చెప్పండి. రాత్రి కరిగిపోతుంది, నా ఒళ్ళు కాలిపోతుంది. ఇక ఆలస్యం చెయ్యకండి. ఇంట్లో శుభకార్యం జరిగితే ఆనందించగల చొక్కా చింపుకోవడం ఏంటి తప్పు? ఇదిగా బాగా అలసిపోయాను,
కొంచెం బలమైన ఫుడ్ బాదం పాలు పంపించు లేకపోతే గొడవలు అయిపోతాయి అంకుల్ అంకుల్ నేను కనపడకపోయేసరికి ఏమైపోయానా అని దిగులుతో ఇలా పిచ్చోళ్ళు అయిపోయావా పాపం వచ్చేసాగా ఏమైపోయావు బాబు బాత్రూమ్ గోడ దగ్గర ఎవరో కర్రుచ్చుకుని నెత్తి మీద టపి అని కొట్టాడు దాంతో స్ప్రో పోయింది లేచేసరికి ఇదిగో ఈ టైం అయింది అల్లుడి గారికి ఇంకా పెళ్లి కొడుకు ముస్తా మీద మోసి తీరినట్లేదు పొద్దున్నే మళ్ళీ అదే దశలో దిగా అవును హారతి తీసుకో బాబు నీ హారతి కొంపలగలైవే అంకుల్ నేను రెడీగా ఉన్నాను కదా ఇప్పుడు పెళ్లి చేసుకోనా ఇదెక్కడ కూడా పోయా పాపే బాబు మనం గెస్ట్ హౌస్ కెళ్దాం పోదాం అక్కడ ఉందా అమ్మయ్య ఆడు ఈయన చూడలేదు బతికిపోయాం బావా మనసు పాడైందని ఇలా మందు కొట్టే కంటే మనసున్న ఈ అల్లుని దగ్గర చేర్చుకోవచ్చుగా ఏదైనా ఉపయోగపడతాడేమో ఏంటి పడేది ఎందుకని చిరాకు అల్లుని కాస్త ముద్దుగా అడగచ్చుగా తప్పుద్దా చెప్పండి అల్లుడి గారు మీ నీచ్ కమీన్ కుత్తేగాళ్లతో పాటు బుర్రగాలోని నన్ను కూడా చేర్చుకోవాలి అనుకో టోటల్ గా కళ్యాణ్ గారి ఆస్తికి బొక్కెట్టి అది మనంతా కలిసి 50-50 పంచుకోవచ్చు ఎలా ఉంది ఇదిగో ఇది నువ్వు నిజంగా చెప్తున్నావా మామవే నీతో అబద్ధమార్తానా నీవే దొట్టు అయితే ఎంట్రీ శుభవార్త మన వాళ్ళకి చెప్పేస్తా సరే రాయుడు మీ రౌడీలు మనతో కలుస్తానంటే అంతకంటే కావాల్సింది ఏముంది అది మన అదృష్టం నాలాంటి వాడు కలవడం అంటే అది వాడు పెద్ద అదృష్టంగా ఫీల్ అవుతారు భయ్యా ఒక్కసారి వాళ్ళతో కలిసిన అనుకో ఇక ఒక్కొక్క విషయం బయటికి లాగుతాను చూడు దాంతో వాళ్ళ దిమ్మ తిరిగిపోవాలంటే కరెక్టే జాని కానీ మనకు టైం చాలా తక్కువ ఉంది ఎల్లుండే కోర్టులో ఫైనల్ హియరింగ్ ఈలోగా మనం అన్ని తెలుసుకోవాలి నేను చెప్పినట్టు చేయకల్యాణ్ ఏమిటి వాళ్ళు చేసిన కిరికిర్లన్నీ తెలిసిపోయాయని నువ్వు మా మావను బెదిరించు కంగారు పడే వాళ్ళ నుంచి మనకు కావాల్సిన మ్యాటర్ నే సంపాదిస్తాగా ఓకే కళ్యాణ్ బాబా మీరు ఆడుతున్న నాటకం నాకు అర్థమైపోయిందిరా నీ కూతుర్ని ఆ ఆటో గడికిచ్చి పెళ్లి చేసి ఆ రౌడీ అల్లుడి అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న నేరాలు ఘోరాలు నాకు తెలిసిపోయాయి ఆ నిజాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని అందరినీ ఊరియాని బాబుకి మన సంగతంతా తెలిసిపోయిందయ్యా నువ్వు నాకు అల్లుడి అయ్యావని మనమంతా ఒక ముఠాగా తయారయ్యామని తెలుసుకుని పోలీసులు చెబుతానని బెదిరిస్తున్నారు అర్జెంట్ గాడి విషయం మన నలుగురు జాదూ నా కొడుకులో ఉండగా వాడేం చేస్తాడు ఆ ముసలోడి హత్య ఏదో సాక్ష్యంతో వాడి మీదకి నెట్టేసి వాడిని ఉరికమ్మని ఎక్కించేసామనుకో ఆ తర్వాత నేనే కళ్యాణ్ సెటిల్ అయిపోవచ్చు నేను సెటిల్ అయిపోయానంటే మీ అందరికీ హ్యాపీస్ మరి అట్టండి సాక్ష్యాలు ఆధారాలు మన దగ్గర లేవే సాక్ష్యాన్ని ఏముంది వారికి ఖచ్చితంగా ఉరి శిక్షపడే సాక్ష్యం నా దగ్గర ఉంది సాక్ష్యమా ఏమిటది చెబుతా ఆ రోజు రంజిత్ కుమార్ మాధవయ్యను గొడ్డలతో కసక్కున వేసేశాక ఆ శవానికి ఉన్న గొడ్డల మీద కసిపి వేసి తీసేశాను అది ఎవరికి తెలియకుండా మన ఆఫీసు వెనుకనున్న గొడవన్ భోషణంలో దాచేశాను ఇప్పుడు అది అక్కడే ఉంది మాధవయ్య తాలూకు ఎండిన రక్త మార్కలు రంజిత్ కుమార్ వేలిముద్రలు దాని మీద సుస్పష్టంగా ఉన్నాయి పాపి ఆ గొడ్డలు దాచి అవసరమైతే నన్నే హత్య కేసులో ఇరికిద్దామనుకున్నావరా ఐ విల్ కిల్ యు ఉండబోయా కాంట్రాక్టర్ విషయం చెప్తారో చెప్పరే తర్వాత చెప్పదు కానీ ముందు నువ్వు చెప్పు చూడు కాంట్రాక్టర్ బాబు అత్యాయుధం దొరికితే దాని మీద ఉన్న వేలిముద్రలు చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని నీ క్షేమం కోరి నేను దాచేశానయ్యా అది కాదు పాపి ఆ ఆయుధం మీద ఉంది మన కాంట్రాక్టర్ వేలిముద్రలు కదా మరి కళ్యాణ్ ఎలా ఇరికించడం చెబుతా దానికి చెప్తా ఆ మధ్య కళ్యాణ్ మన గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు కొన్ని ఇనపరాట్లు చూపించి సెలెక్ట్ చేయమన్నాను కళ్యాణి వేలు ముద్రలు పట్ట ఆ రాడ్ని భద్రంగా దాచేసి ఇప్పుడు రంజిత్ కుమార్ వేలు ముద్రలు ఉన్న రాడ్ విప్పేసి కళ్యాణి వేలు ముద్రలు ఉన్న రాడ్ దానికి బిగించేసి కోర్టు అబ్జెక్ట్ చేస్తారు కళ్యాణ్ ఊరే అర్జెంట్ గా కళ్యాణ్ వేలు ముద్రలు ఉన్న ఆయుధాన్ని రేపు పొద్దున కోర్టులో ఉండేట్టుగా చెయ్యి ఏమిటి రేఖ నువ్వు చెప్పేది నేను ఇప్పుడు అక్కడికే వెళ్తానని జానీ చెప్పు ఏమిటి కళ్యాణ్ సీత మనకు హత్యాయుధం దొరికే అవకాశం ఎక్కడ అక్కడికే వెళ్తాం పద చెప్పింది అర్థమైందా రాజ్యంగా షెడ్లోకి వెళ్ళి ఆ హత్యాయుధాన్ని పట్టుకొచ్చేయండి రెండో వారి చేతిలో పడకూడదు జాగ్రత్త వెళ్ళండి
ఉదయం కోర్టులో ప్రవేశపెట్టాల్సిన ముద్ద అయినా హత్యాయుధం ఇది. కొందరు దుర్మార్గులు మా వెంట పడ్డారు, కనుక కోర్ట్ టైం వరకు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. తప్పకుండా. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆ రంజిత్ కుమార్ గారి వేలు ముద్దలో ఉన్న ఆయుధమే రేపు పొద్దున కోర్టులో జడ్జి ముందు పెడతారా? అవునయ్యా, ఈ విషయం రంజిత్ కుమార్ చెప్పాలని అన్ని చోట్లకి ట్రై చేశాను, మరి లాభం లేకపోయింది. ఏం చేయను నాన్న? ఇప్పుడే సీత ఫోన్ చేసింది, హత్య కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారం దొరికిందట. ఎంత సుభాన్ చెప్పావమ్మా. అయితే నేను ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ కళ్యాణం నిర్దోషిగా తిరిగి వస్తాడన్నమాట. కళ్యాణి పూట విడుదలైపోతాడు, సీతా కళ్యాణ్ పెళ్లి, తర్వాత మన హనీమూన్. చెప్పు, హనీమూన్ ఎక్కడికి వెళ్దాం? కరెక్ట్, స్విట్జర్లాండ్ మన ఆర్డర్ లో పోదాం. పరీక్షిస్తే హతుడి ప్రాణం పోవడానికి కారణం ఈ ఆయుధమే అని తెలుస్తుంది.
దీని మీద ఎండిపోయిన రక్తపు మరకల్ని పరిశీలిస్తే అవి హతుడికి చెందినవే అని తేటతెల్లమవుతుంది. ఇక హత్యాయుధం మీదున్న వేలిముద్రల్ని కళ్యాణ్ వేలిముద్రలతో కాక ఆఫీసులో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల వేలిముద్రలతో కూడా పోల్చి చూస్తే హంతకుడు ఎవరన్నది మీకే అర్థమవుతుంది. దట్స్ ఆల్ యూర్ ఆనర్. వేలిముద్రల నిపుణుల్ని హత్యాయుధం మీద వేలిముద్రల్ని పరిశీలించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేలిముద్రల నిపుణుల్ని ప్రవేశపెట్టండి. డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన ఆయుధమే హత్యకు కారణమని పరిశీలనలో తేలింది. దాని మీదున్న వేలిముద్రలు పరిశీలించిన మీదట అవి ముద్దాయి కళ్యాణివేనని రుజువైంది. అందువల్ల ముద్దాయిని హంతకునిగా తీర్మానించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కళ్యాణ్కు ఉరిశిక్ష విధించడమైనది. ఆ శిక్ష వచ్చే 26వ తారీఖున అమలు పరచవలసిందిగా కోర్టు వారు ఆజ్ఞాపించడమైనది. ఇదిగో కాంట్రాక్టర్, ఇవాళ మా అల్లుడు అతి తెలివిగా ప్రవర్తించి మనం ఎవ్వరూ ఊహించని రీతిలో కళ్యాణికి శిక్ష పడేట్టుగా చేశాడయ్యా. రేయ్, నీ అల్లుడు పరమ జాదు నా కొడుకు దొంగనాయాలు అని నేనెప్పుడు అనుమానించానురా. ఈవేళ కోర్టులో కేసు తిరగబడి కళ్యాణ్ గాడికి శిక్ష పడడానికి కారణం నీ అల్లుడు కాదురా, నేనురా. నేను పాపి కొండలు ఇంట్లో ఉన్న కళ్యాణ్ వేలి ముద్దలున్న రాడ్ని తీసుకుని ముందుగా షెడ్లోకి నేనే వెళ్ళాను. నా వేలి ముద్దలున్న రాడ్ని తీసేసి కళ్యాణ్ వేలి ముద్దున్న రాడ్ని దానికి బిగించి నేను తప్పుకున్నాను రా. అవును, వాడు కళ్యాణ్తో చేయగలిపి నాంతు చూడాలనుకున్నాడు, కానీ నేనే వాణ్ణి ఫినిష్ చేస్తాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. ఏమిటయ్యా నువ్వనేది? ఇప్పుడు జానీ నా అల్లుడయ్యా, అతన్ని చంపితే నా కూతురు విధవరాలు అవుతుంది. అతన్ని చంపడానికి వీలేదు. ఎస్, వాణ్ణి చంపి అవసరమైతే నీ కూతురికి నేను మొగుణ్ణి అవుతాను. డాడీ చూసావా, ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం అలాంటి దుర్మార్గులతో చేయి కలపడమే. అవునమ్మా అవును, ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. ఇదిగో కాంట్రాక్టు, ఇది చాలా అన్యాయం అయ్యా. మనం దోచుకున్న సొమ్ములో నా వాటా నాకు ఇచ్చేస్తే నా కూతురు తీసుకుని వెళ్ళిపోతాను. నా అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నానంతే, మంచి రోజు చూసి దీని పునాదుల్లో మీ సమాధులు ఏర్పాటు చేస్తాను. కట్టేయండి. ముందా జానీగాడి ప్రాణం తీయించేస్తాను. నో, కళ్యాణికి ఉరిపడ్డానికి వీల్లేదు. అసలైన నేరస్తు ఎవరో నాకు తెలుసు, వాళ్ళని నేను చట్టానికి అప్పగించి కళ్యాణ్ని రక్షిస్తాను. ఏం చేసినా నువ్వే చేయాలి బాబు. అమ్మా, పుత్రశోకంతో మీరు కన్నీళ్లు పెట్టడానికి వీల్లేదు. అవసరమైతే ఆ ఊరిని నా మెడకు బిగించుకుంటాను, కానీ కళ్యాణి మాత్రం బలి కానివ్వను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను.
ఐఎమ్ సారీ అతను బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ప్రస్తుతం కోమా స్టేజ్లో ఉన్నాడు పరిస్థితి చెప్పలేము సే చిలక రేపు తెల్లారితే కళ్యాణ్ గాడికి ఉరి వాడు ఫినిష్ అక్కడ జానీ గాడు కొన ప్రాణాలతో కొట్టుకుంటున్నాడట ఈ రాత్రికే వాడి బ్రతుకు కూడా హాస్పిటల్ బెడ్ మీద ఫుల్ స్టాప్ పెట్టేస్తాను ఆ తర్వాత మీ ఇద్దరిని ఇక్కడే సిమెంట్తో కప్పెట్టేస్తాను పట్టుకోండి తప్పించుకున్న పిల్లవల్ల ఏ క్షణంలోనైనా మనకి ప్రమాదం రావచ్చు నా నేరాలకు సాక్షులైన ఈ ఇద్దరిని ఊరికి ఏర్పాటు చేయండి మా నాన్న నీ పాపి కొండల్ని ఆరంజిత్ బంధించాడా తెల్లవారేలోగా వాళ్ళని తప్పించి తీసుకొచ్చి గవర్నర్ గారికి నిజం చెప్పించగలిగితే కళ్యాణికి ఊరి తప్పుతుంది జానీలో కదలికొచ్చింది పద పద డాక్టర్ని పిలుతాం అలాగే నేను కళ్యాణికి ఉరిశిక్ష తప్పించాలి వెంకట్రాయుని పాపి కొండలు ఎలాగైనా సరే తెల్లలోగా తీసుకొస్తాను మీరు గవర్నర్ బంగ్లా దగ్గర ఎదురు చూస్తూ ఉండండి అటు చూడండి వాళ్ళు ఎలా తాగబోతున్నారో ఆ బొమ్మతో ఒక్కసారి శాంపిల్ చూపించండి మాట్లాడుతున్నాను
గారి హత్య కేసులో రంజిత్ కుమార్ హంతకుడిగా నిర్ధారణ కావటం వలన ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అతనికి సహకరించిన వెంకట్రాయుడికి పాపికొండలకి చెరో 3 ఏళ్లు కారాగార శిక్ష విధించటమైనది. అరెస్ట్ కాబడిన కళ్యాణ్ నిర్దోషిగా నిరూపణ కావటం వలన అతనిని విడుదల చేయటమైనది. రెండు సమయానికి వచ్చారు, దీవించండి. పాపులు మేనుగులే బాబు. పవిత్ర పాపులు మరేం పర్వాలేదు, దీవించండి. ఈ శుభ సమయంలో ఒక్క ఫోటో దీవించుకుంటే ఎంత బాగుండదు. ఆ గ్రూప్ ఫోటో నేను తీస్తా, ఆ గ్రూప్ ఫోటో నేను తీస్తాను బాబు. చీప్ అండ్ బెస్ట్, 30 రూపాయలకు 3 కాపీలు, 3 నిమిషాలు ఇస్తా. నువ్వు పిచ్చి డాక్టర్ కదా, ఈ ఫోటోలు తీయటమేంటి? అవును బాబు, తమ రౌడీ అల్లుడు పుణ్యమాని నా డాక్టర్ బాక్స్ బద్దలైపోయి ఈ కెమెరా బాక్స్ తీసుకొని తిరుగుతున్నారు బాబు. ఒక అవకాశం ఇచ్చారు బాబు, ఫోటో తీసుకుంటాను. సరే సరే, వెళ్ళి రెడీ చేసుకో. లేండి. ఆశని ఏంకమ్మ త్వరగా చేయి, లేకపోతే బాక్స్ పగిలిపోతుంది. Thank you.